తనకి పివి నరసింహారావు వర్ధంతి నిన్న జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, అలాగే పలువురు మంత్రులు అధికారులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. పివి నరసింహారావు గురించి రెండు విషయాలు మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భారత ప్రధానిగా ఆయన బాధ్యతలు చేపట్టే నాటికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయి ఉండేది. నిధులు లేక విదేశీ మారక ద్రవ్యం అంతా తరిగిపోయిన పరిస్థితుల్లో అప్పటికి ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి మన్మోహన్ సింగ్ని ఆర్థిక శాఖ మంత్రిగా నియమిస్తూ ఆయన ప్రధానమంత్రిగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో కొన్ని ఓపెన్ డోర్స్ తెరవడం వల్ల విదేశీ మారక ద్రవ్యం ఇండియాకు రావడం జరిగింది. తద్వారా భారతదేశం ఆర్థికంగా బలపడడానికి పివి నరసింహారావు చేసినటువంటి కృషి అంతా ఇంత కాదు. సరళీకృత ఆర్థిక విధానాలు, రైట్. ఇంకో విషయం, 10 భాషల్లో అనర్గళంగా మాట్లాడగల పండితుడు పివి నరసింహారావు. పివి నరసింహారావు రాజీవ్ గాంధీ మరణానంతరం దేశ ప్రధానిగా సేవలు అందించి ఆయన ఎనలేని కృషి చేసిండు. అయితే పివి నరసింహారావుకు సంబంధించినటువంటి ఒక వివాదం ఎప్పుడు ఉండూనే ఉంటుంది. పదే పదే టీఆర్ఎస్ పార్టీ చెప్తుంది, చేస్తుంది, పివి నరసింహారావును అవమానించారు అనేటువంటి మాట చెప్తాడు కేసీఆర్. అయితే విషయం ఏంటంటే, పివి నరసింహారావు గారు చనిపోయినప్పుడు కేసీఆర్ గారు ఢిల్లీలో ఉండగానే ఇట్లా తొంగి చూసినోడు కాదు, మళ్ళీ ఇట్లా తొంగి కూడా చూడలే. సో అది ఆయన వ్యక్తిగతమైనటువంటి అంశం. ఇక ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత పివి నరసింహారావు పేరును వాడుకోవడానికి ఆయన కూతురికి ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆమె నిలబెట్టి ఇక రకరకాల హంగామాలు చేసుకుంటూ వచ్చిండు కేసీఆర్. బతుకున్నప్పుడు మనినప్పుడు మంచి నిలబడాడు. ఇప్పుడు ఎన్నడో నాడు కొండాలక్ష్మణ్ బాపూజీ వర్ధంతి కూడా చేస్తాడు కేసీఆరే. ఎందుకంటే ఆయన చనిపోతే కనీసం తొంగిసూళ్ళే, ఆయన ఇల్లే టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఉండేవి ఒకప్పుడు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కామన్గా. కాకపోతే ఏంటంటే, పివి నరసింహారావు ప్రధానిగా నియమించబడ్డ తర్వాత నంద్యాల నుంచి ఆయనను పోటీలో దించడం జరిగింది. నంద్యాల నుంచి ఆయన పోటీ చేస్తే ఎన్టీ రామారావు అప్పట్లో అతని ఏది పివి నరసింహారావు పైన ఎవరిని పోటీ పెట్టొద్దండు, నంద్యాల నుంచి భారీ మెజార్టీ ఇచ్చి ఆయన్ని లోక్సభకు పంపించడం, తర్వాత 5 ఏళ్ల పాటు సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం. సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం అంత ఈజీ విషయం కాదు. సంకీర్ణ ప్రభుత్వాన్ని 5 ఏళ్ల పాటు నడిపించి ఒక చరిత్ర సృష్టించాడు పివి నరసింహారావు గారు. పివి నరసింహారావు గారి వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు, ఆయన అభిమానులు, కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీళ్ళంతా ఘనంగా ఆయనకు నివాళులర్పించడం జరిగింది. సో పివి నరసింహారావు గారు చూపించినటువంటి ఆర్థిక సంస్కరణలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి ఫలితాలను ఇప్పుడు మనం అనుభవిస్తూ ఉన్నాం. ఇంకొక అడుగు ఇంకా ముందుకే చెప్పాలంటే, మొత్తం ఈ సీలింగ్ చట్టాన్ని తీసుకొచ్చింది. ఇంతవరకు మాత్రమే ఉన్నోళ్ళకు భూమి ఉండాలి, అంతకు మించి ఉండకూడదు అనేటువంటి సీలింగ్ యాక్ట్ను పట్టుకొచ్చింది పివి నరసింహారావు గారే. పివి నరసింహారావు గారికి 100ల ఎకరాల భూములు ఉండే వాళ్ళ వారసులకు, అయితే ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి నాకు ఇన్ని భూములు అవసరం లేదు, సీలింగ్ యాక్ట్ ప్రకారం గింతే ఉండాలని మిగతా భూములను పేదలకు పంచినటువంటి గొప్ప మానవతావాది పివి నరసింహారావు గారు. అయితే ఆయనేమో పేదోళ్ళకు భూములు పంచిండు, ఇప్పుడున్న మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారేమో పేదోళ్ళ భూములు గుంజిండు, ధరణి పెట్టి దాన్ని గుంజిండు, ఆయన్నేమి పంచిండు. ఇక కేసీఆర్కు పివి నరసింహారావుకు పోలిక మనం పెట్టలేము, పెట్టినా కూడా మహాపాపం అది, ఆ పాపం చేయదలుచుకోలేదు. ఇక మార్నింగ్ న్యూస్లోకి పోయకంటే ముందు ఇవాళ స్వేదపత్రం, నిన్ననే అనుకున్నారని నిన్న కాలే చెమట స్వేదపత్రం టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్దు, తర్వాత కేటీఆర్ది హరీష్ రావు చెమట తెలంగాణలో ఇట్లా వాళ్ళ చెమట మొత్తం ఏది టీఆర్ఎస్ భవన్ కాడికి వెళ్ళి వరదలై పారి అటు లోతట్టు ప్రాంతాలని జాగ్రత్తగా ఉండాలి. ఇలా వాళ్ళ చెమట అంతా బయటికి తీస్తా ఉన్నారు కాబట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అలా చెమట వరదలై పారి కనుక అటు నందినగర్ ఇదంతా తిరిగితే పెద్ద ప్రాబ్లం అవుతుంది. మళ్ళా అటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది భద్రతా చర్యలు చేపడితే బాగుంటుంది. ఎప్పటికప్పుడు బోట్లు గీట్లు పెట్టి రెడీ పెట్టుకొని స్వేదం తీస్తారట. ఇవాళ విపత్తు నిర్వహణ ఏం స్వేదం అయ్యంటే 9.5 ఏళ్ళలో మేము ఎంత చెమట తీసాం అనేది ఇలా చెప్తారట. మరి విపత్తు నిర్వహణ నివారణకు సంబంధించినటువంటి సిబ్బంది కానీ లేకపోతే పోలీస్ శాఖ కానీ చాలా అప్రమత్తంగా ఉండి ఇది ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు కూడా తగు సూచనలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ స్వేదం బయటకు వస్తే ఎన్నిళ్ళు మునుగుతాయో, ఎంత అతలాకుతలం అవుతుందో, ఏది గట్ల 1910 సంవత్సరంలో కనుక హైదరాబాద్లో కొరదలు వచ్చినప్పుడు ఎట్లుండేనో ఆ పరిస్థితి వస్తుండొచ్చు. ఇవాళ సిగ్గులేదు, ఇంకా స్వేదపత్రం తీస్తారా, స్వేదపత్రం ఇగో వీటికి సమాధానం చెప్పు ఆయన పంపిండు.
మీ శ్వేతపత్రంపై మా శ్వేతపత్రం. కేటీఆర్ గారు 2014 ముందు మీ ఆస్తులన్నీ, ఇప్పుడు మీ ఆస్తులన్నీ మీ శ్వేతపత్రంలో జతగల్పి ప్రకటిస్తే బాగుంటుంది. మీ కుటుంబంలోని అందరు పదవులు అనుభవించడంతో పాటు తీసుకున్న జీతాలు, భత్యాలు, సౌకర్యాల విలువపై కూడా ప్రకటన చేయాలి. మీ ఫార్మ్ హౌజులు, విల్లాలు, విలువైన వస్తువులపై ప్రకటన చేయాలి. మీ పార్టీ ఆఫీసుల కోసం కూడబెట్టిన భూముల విలువ ఎంతో, ఆఫీసుల బిల్డింగులు కట్టడానికి చేసిన వ్యయం ఎంతో ప్రకటన చేయాలి. కొత్త జిల్లాలతో పాటుగా అవసరం లేకున్నా పాత జిల్లాలోని కలెక్టరేట్ బిల్డింగ్లు కూడా కూలగొట్టి కొత్తగా కట్టారు. కొత్త కలెక్టరేట్ల చుట్టూ మీ కుటుంబ సభ్యులు, బంధువులు, మీ పార్టీ నేతలు భూములు కూడబెట్టి కాదు భూములు కొల్లగొట్టి విలువైన రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేశారు. వాటిపై కూడా శ్వేతపత్రం వేయాలి సార్. ఔటర్ రింగ్ రోడ్డు 30 ఏళ్ల లీజ్ వ్యవహారంపై బహిరంగ ప్రకటన చేస్తే బాగుంటుంది కేటీఆర్ గారు. మీ పార్టీ దేశంలోనే, క్షమించండి, ప్రపంచంలోనే అత్యంత, అంటే బీజేపీ తర్వాత లేండి, సంపన్నమైన రాజకీయ పార్టీ. ఏ ప్రాంతీయ పార్టీ కూడా మీ పార్టీ అంత సంపన్నమైన పార్టీ కాదు. అది 10 సంవత్సరాల్లో మీకు సాధ్యమైంది. 60 ఏళ్ల నుంచి ఉన్న ద్రవిడ పార్టీలకు కానీ, 40 ఏళ్ల నుంచి ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ అది సాధ్యం కాలేదు. ఆ రహస్యంపై కూడా శ్వేతపత్రం వేయాల్సిన దొరగారు. మీ పార్టీకి సొంత విమానమే ఉంది, దేశంలో మరే పార్టీకి లేదనుకుంటా సుమి, అది ఎలానో చెప్తారా సార్? మీ నాయకులందరి ఆస్తులపై కూడా శ్వేతపత్రం వేస్తే ప్రజలందరూ సంతోషిస్తారు. ట్విట్టర్ కింగ్ గారు, మీరు ఏం చేసినా ప్రజలందరూ మెచ్చుకుంటారు సార్. మీరు 100 లగ్జరీ కార్ల కాంగాయ్తో మహారాష్ట్రకు దండయాత్ర మాదిరిగా వెళ్ళినప్పుడు ప్రజలందరూ నివ్వెరపోయారు సార్. దానికి ఎంత ఖర్చు పెట్టారో దొరగారు సెలవిస్తారని చెప్పి మీ శ్వేతపత్రంలో ఇవి పెట్టు చూద్దాం. చాలా ఇంకా ఇంకా చాలా. ఇప్పుడు నువ్వు విదేశాలకు వెళ్ళినప్పుడు కోట్ల లగ్జరీ లైఫ్, నీ ప్రైవేట్ జెట్లు, నీ కథా కార్ఖాన, వీటిపైన శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయాలా? చెయ్యి. ఇలా శ్వేతపత్రాన్ని రిలీజ్ చేస్తా అంటున్నావు కదా, ఇవి చెప్పు ఫస్ట్. తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, కేసీఆర్ ఏడువాడిలో రాష్ట్రం అప్పుల పాలైంది. ఇలా పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం దేశంలోనే 2వ స్థానంలో ఉంది పైసలు సంపాదించట్లు. ఎట్లా సాధ్యమైంది ఇది? ఇది శ్వేతపత్రంలో ఉంటుందా? ఇలా 1000 కోట్ల ఆస్తులు టీఆర్ఎస్ పార్టీకి ఉన్నాయని చెప్పి కేసీఆర్ చెప్పి నువ్వు కుద్దుగా 1000 కోట్ల ఆస్తులు టీఆర్ఎస్ పార్టీకి ఉంటాయి, మరి 6 లక్షల కోట్ల అప్పులు తెలంగాణ ప్రజలకు ఎట్లుంటాయి? అప్పులు తెలంగాణ ప్రజలకు, ఆస్తులు బీఆర్ఎస్ పార్టీకి ఎట్ల పోయినాయి? ఇలా మొత్తం 33 జిల్లాలలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులు కట్టుకున్నావు. ఎకరం స్థలంలో ప్రైమ్ జాగ తీసుకొని కట్టుకున్నావు కదా, దాని విలువ ఎంత? మీ ఫామ్ హౌస్ల విలువ ఎంత? ఈ లెక్కలు చెప్పు నీ శ్వేతపత్రంలో. నీ శ్వేతపత్రాన్ని ఇలా శీర్షింత గడతాడు సుదర్శన్ అన్న పని. రైతుగా మార్నింగ్ న్యూస్ లో వెలుగు దినపత్రిక చూసుకుంటే ముగిసిన రాష్ట్రపతి టూర్. హైదరాబాద్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది ముగిసింది. ఈ నెల 18 నగరానికి వచ్చిన రాష్ట్రపతి 6 రోజుల పాటు ఇక్కడే ఉన్నారు. శనివారం ఉదయం ఆమె హక్కింపేట ఎయిర్పోర్ట్ స్టేషన్ నుంచి ప్రత్యేక విమానంలో రాజస్థాన్ లోని పోఖ్రాన్ వెళ్లారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గవర్నర్ తమిళసై, సీఎం రేవంత్ రెడ్డి, పలువురు ప్రముఖులు వీడుకోలు పలికారు. రైట్గా, ఆమె పర్యటన అయిపోయింది, రాష్ట్రపతి శీతాకాల విడిది పర్యటన అయిపోయింది. ఇక వీసా లేకుండా విదేశాలకు ఈ సంచికతో పాటు 32 పేజీల దర్వాజా సప్లిమెంట్ అందుకోండి అంటూ, వీసా లేకుండా ఏ దేశాలకు భారతీయులు వెళ్ళొచ్చు, ఏ దేశంలో వీసా అన్ అరైవల్ ఉంటుంది, ఏ దేశంలో ఈ వీసా ఉంటుంది, ఇండియన్స్ వీసా కష్టాలు పడకుండా. ఇప్పుడు అమెరికా వీసా అంటే అంత ఈజీ విషయం కాదు, షెంగన్ వీసా అంటే అంత ఈజీ వ్యవహారం కాదు. కాబట్టి వీసా లేకుండా, వీసా అంటే వీసా ఉంటుంది, అరైవల్ వీసానా లేకపోతే ఈ వీసానా లేకపోతే ఇంకో రకమైన వీసానా, ఈ రకమైనటువంటి వీసాల తోటి ఏ దేశాలకు వెళ్ళొచ్చు భారతీయులు అనేది ఇలా ప్రత్యేక. సింగపూర్ లాంటి చోటికి ఎట్లా వెళ్ళొచ్చు? సింగపూర్ కూడా వెళ్ళలేరు, సింగపూర్ మలేషియా వెళ్ళలేరు, ముందుగా అప్లై చేసుకోవాలి. ఇక పీవీ కీర్తి పెంచేలా పనిచేస్తాం, మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కీర్తిని పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పీవీ 19వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ నక్లెస్ రోడ్లోని పీవీ ఘాట్ వద్ద ఆయన నివాళులర్పించారు నిన్న. పీవీ నరసింహారావు నిజంగా పీవీ నరసింహారావు తీరుగా కనుక పనిచేస్తే ఇంకా ఆయన గొప్ప సంస్కరణలు. ఆయన ముఖ్యంగా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ని తీసుకొచ్చాను నిన్న, ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఇక్కడ చూడొచ్చు మనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే మంత్రి సీతక్క గారు, మిగతా మంత్రులు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో పాటు మిగతా వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పివి నరసింహారావు కుమారుడు కూడా ఇక్కడ మనం చిత్రంలో చూడవచ్చు ఆయనని. ఈ పీవీ ఘాట్ ఉంది ఇక్కడ నెక్లెస్ రోడ్డు దగ్గర, ఆ పీవీ ఘాట్లో ఆయన సమాధిని సందర్శించుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇది ఈయన పివి నరసింహారావు కొడుకు అనుకుంటా. ఆయనకు కూతురుంది దుద్దిల శ్రీధర్ బాబు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈమె వాణిదేవి గారు, పివి నరసింహారావు కూతురు.
ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ మహబూబ్ నగర్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు. మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయన కూడా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో నిన్న. సో ఇది పివి నరసింహారావు కార్యక్రమంలో దత్తాత్రేయ సహచార మంత్రులు శ్రీధర్ బాబు గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పెద్ద బి హనుమంతరావు గారు, రూపల్లి కృష్ణారావు గారు, ముఖ్యమైన పెద్దలు, పివి నరసింహారావు గారి ముఖ్యమంత్రి గారిని అక్కడ మాట్లాడి రైట్ అది పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ నాయకులు మాట్లాడిన మాటలు. ఇక ఆటో క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్స్ కు 5 లక్షల ప్రమాద బీమా, ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల వరకు ఉచిత వైద్యం, వచ్చే బడ్జెట్ సెషన్ లో వారి కోసం ప్రత్యేక చట్టం అని చెప్పి సీఎం రేవంత్. క్యాబ్ డ్రైవర్లకు ఓలా ఉబర్ తరహాలో టీ హబ్ నుంచి యాప్, ఓలా ఉబర్ గతంలో మనం కార్మిక సంఘ ఏది డ్రైవర్ సంఘాలతో చర్చలు జరిపినం, ఏది కరెక్ట్ గా ఎన్నికల కంటే ముందు మీకోసం ప్రభుత్వం ఖచ్చితంగా నిలబడుతుంది. కార్మికులకు, ఆటో డ్రైవర్లకు, లేకపోతే క్యాబ్ డ్రైవర్లకు అందరికీ న్యాయమైనటువంటి పరిపాలన అందిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి వారికి హామీ ఇవ్వడం జరిగింది. అదే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఓలా ఊబర్ అని 30% 40% కమిషన్, ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ లోపలికి వస్తే 1000 రూపాయలు అయితే అలా 400 ఉబర్ వనికి పోతాయి. వట్టిగా వాడు యాప్ ఉన్నందుకు. విషయం ఏంటంటే ఉబర్ అనేటువంటి కంపెనీ దేశంలో ప్రపంచంలోనే చాలా పెద్ద కంపెనీ. ఆ పెద్ద ఉబర్ అనేది ఇది ట్రాన్స్పోర్ట్ కంపెనీ, వానికి మాత్రం సొంత కార్ లేదు, ఓన్లీ యాప్ మీదనే నడిపిస్తా ఉంటాడు. మన కార్లే, మన పెట్రోలే, మన కారు, మన పెట్రోల్, మన కస్టమర్, మన కథ అంతే. యాప్ వాడుకున్నందుకు 40% కమిషన్. సో ఈ రకంగా ఓలా ఊబర్ కి సంబంధించినటువంటి దోపిడీ ఎక్కువైపోయింది. ఈ దోపిడిని నివారించడం కోసం రాష్ట్ర ప్రభుత్వమే టీ హబ్ ఆధ్వర్యంలో ఒక కొత్త యాప్ ను తీసుకొస్తా ఉంది. తద్వారా క్యాబ్ డ్రైవర్లకు మంచి జరుగుతుంది, వాళ్ళకు ఎక్కువ దొరుకుతుంది, ఇక కమిషన్లు ఈ కథ చాలా ఈ పెద్ద బాధ ఉండదు, అలాగే కస్టమర్స్ కూడా బెనిఫిట్ అవుతుంది దాని ద్వారా. సో ఇటువంటి యాప్ తీసుకురావడం అనేది శుభ పరిణామం. రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వానికి ఎన్నోసార్లు మొరబెట్టుకోరు, అయ్యా మా బాధలు ఎన్నురు అంటే కనీసం ఎవరు పట్టించుకోలే. ఏఐసీసీ పెద్దలు రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు క్యాబ్ డ్రైవర్లతో మాట్లాడడం జరిగింది, క్యాబ్ డ్రైవర్ల కష్టాలు తెలుసుకోవడం జరిగింది. ఏఐసీసీ సూచన మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్మికులకు, ఎవరు క్యాబ్ డ్రైవర్లకు ఓలా ఊబర్ తరహాలో టీ హబ్ నుంచి యాప్ తీసుకొస్తామని చెప్పిండు, ఆందోళన చెందొద్దు, అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చిండు. గిగ్ వర్కర్లతో సమావేశమై సమస్యలు తెలుసుకున్న సీఎం, 4 నెలల కింద కుక్క తరమడంతో బిల్డింగ్ పై నుంచి పడి చనిపోయిన డెలివరీ బాయ్ కుటుంబానికి 2 లక్షల పరిహారాన్ని చూసిరు కదా. ఫుడ్ డెలివరీ కోసం పోతే కుక్క తరిమితే 4వ ఫ్లోర్ నుంచి కింద పడి చనిపోయిండు ఓ జొమాటో బాయ్. ఆయనకు అప్పటి ప్రభుత్వం ఏం పట్టించుకోలే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 లక్షల పరిహారాన్ని ఇప్పుడు ప్రకటించాడు వాళ్ళ కోసం. ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్స్ వంటి గిగ్ వర్కర్లకు 5 లక్షల ప్రమాద బీమాను అందించడంతో పాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. క్యాబ్ డ్రైవర్లకు ఓలా ఊబర్ తరహాలో టీ హబ్ ద్వారా సర్కార్ యాప్ ను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. 4 నెలల కింద ఫుడ్ డెలివరీ చేసేటప్పుడు కుక్క తరమడంతో 3వ అంతస్తు నుంచి పడిపోయిన ఫుడ్ డెలివరీ బాయ్ వివరాలు తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి అతడి కుటుంబానికి 2 లక్షల పరిహారం అందించాల్సిందిగా అధికారులను ఆయన ఆదేశించారు. నిన్న గిగ్ వర్కర్లతో ఎన్నడన్నా చేసి నానా కేసీఆర్ గిట్లా బయటకు వచ్చింది. కేసీఆర్ ఎన్నడన్నా కార్మికుల కష్టాలేంటి, డ్రైవర్ల కష్టాలేంటి, క్యాబ్ల పరిస్థితి ఏంది, వాళ్ళకి తింటున్నారా, పంటున్నారా, సంసారం నడుస్తుందా, పిల్లల చదివేంది, ఆరోగ్యం ఏదని పట్టించుకుందా. ఇవాళ క్యాబ్ డ్రైవర్లకు, ఆటో డ్రైవర్లకు ప్రమాద బీమా ప్రభుత్వమే. ఏదైనా పొరపాటు జరిగి ప్రమాదం జరిగితే చనిపోతే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమా ఇచ్చే కార్యక్రమంతో పాటు వాళ్ళ కథనంగా 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ఏదైతే ఉందో ఆ పథకాన్ని, 10 లక్షల రూపాయల ద్వారా ట్రీట్మెంట్ అందించే పథకాన్ని, అలాగే ఎవరికి ఏం జరిగినా ఆటో డ్రైవర్లు కానీ క్యాబ్ డ్రైవర్లు పొరపాటున ఏమైనా జరిగితే 5 లక్షల రూపాయల ప్రమాద బీమా వాళ్ళకు అందించబోతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఇది కదా పేదల ప్రభుత్వం అంటే. ఎన్నడన్నా ఈ ఆలోచన చేసినవా కేసీఆర్? ఎన్నడన్నా పొరపాటున చెప్పమంటే కేసీఆర్ ముచ్చడు ఈ గివేడ సరిపోతే అంటాడు, మళ్ళీ గివేడ సరిపోతే పెద్దది చేద్దాం మనం, రేపు జీవో అంత లెక్క చంబసారు ఇట్లా అని చెప్తుండే మనం ముచ్చట్లే. ఓన్లీ కాంగ్రెస్ స్టేట్ ఇన్ఛార్జ్ గా దీపాదాస్ మున్షి
జనరల్ సెక్రటరీగా కూడా అసెంబ్లీ ఎన్నికల టైంలో రాష్ట్ర చీఫ్ అబ్జర్వర్ గా పనిచేసిన మున్షి మానికరావు ఠాక్రేకు గోవా దాద్రా నగర్ హవేలీ డయ్యూడామెన్ బాధ్యతలు అప్పగించారు. కాంగ్రెస్ స్టేట్ ఇన్ఛార్జిగా దీపాదాస్ మున్షి, దీపాదాస్ మున్షి ప్రియరంజన్ దాస్ మున్షి సతీమణి కోల్కతా విలది, ఆమె కేంద్ర మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. వాళ్ళ హస్బెండ్ కూడా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత, వివిధ స్థాయిల్లో ఆయన కూడా పనిచేయడం జరిగింది. హౌరా, ఆ తర్వాత సౌత్ కలకత్తా, ఆ తర్వాత రాయ్గంజ్ నుంచి వాళ్ళు ప్రాతినిధ్యం వహించినారు. దీపాదాస్ మున్షి చాలా సిన్సియర్ అండ్ లాయల్గా ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి. ఆమె మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మాణిక్రావు ఠాక్రే ఇటు రేవంత్ రెడ్డి గారు లేకపోతే ఏఐసీసీ నేతలు ఇవే తెలుసు, కానీ దీపాదాస్ మున్షి గారే మొత్తం కోఆర్డినేట్ చేసిందంట. ఏఐసీసీ నుంచి చీఫ్ అబ్జర్వర్గా ఆమె ఉంది, ఆమె ఉండి ఆమె అనేకమైనటువంటి ఇంప్లిమెంటేషన్స్ సూచనలు నాయకత్వానికి ఎప్పటికప్పుడు ఇచ్చింది. దీపాదాస్ మున్షి చాలా తెలివైనటువంటి బిడ్డ, ఆమెని ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ఆమె పార్లమెంట్ ఎన్నికల్లో అత్యంత కీలకం కాబోతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఆమె అనేకమైనటువంటి కాంగ్రెస్ డెవలప్మెంట్ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి దీపాదాస్ మున్షి గారు, ఆమె మాణిక్రావు ఠాక్రే గారిని రిప్లేస్ చేస్తూ ఆమె నియమించడం జరిగింది. మాణిక్రావు ఠాక్రేను ఇక్కడ గోవా, ఆ తర్వాత దాదా నగర్ హవేలీ డయ్యూడామెన్ అంటే దాదాపు ఒక ఐదో నాలుగో ఉంటాయి ఏది ఎంపీ స్థానాలు, ఎంపీ స్థానాల్లో ఉంటాయి. మాణిక్రావు ఠాక్రే కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆయన జనరల్స్ ఏది ఇక్కడ అబ్జర్వర్ గా ఉన్నాడు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి మాణిక్రావు ఠాక్రే ఆయన సేవలు కూడా విస్తృతంగా కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చినాయి తెలంగాణ రాష్ట్రంలో. అయితే దీపాదాస్ మున్షి చాలా నిక్కచ్చిగా సోనియా గాంధీ మేడం కుటుంబానికి చాలా లాయల్ గా ఉండేటువంటి మహిళ. నౌకపై డ్రోన్ దాడి, అరేబియా సముద్రం గుండా ఇండియాకు వస్తున్న వాణిజ్య నౌకపై గుజరాత్ తీరంలో డ్రోన్ దాడి జరిగింది. పోర్బందర్ తీరానికి 401 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ అటాక్ లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని నేవీ అధికారులు ప్రకటించారు. డ్రోన్ దాడి జరిగిందట నావీ. ఇక ఈ విషయం చూస్తే ఇది ఇట్లా పెడితే ప్రధానమైనటువంటి వార్త వెలుగు దినపత్రికలో ఉంది. సర్కార్ చేతుల్లోకి ధరణి, టెరాసిస్ కంపెనీ కాంట్రాక్ట్ రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం. త్వరలోనే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కు పోర్టల్ నిర్వహణ బాధ్యతలు, ఇప్పటికే సిజీజీతో సంప్రదింపులు. భూమాతగా మారనున్న పేరు, రికార్డులు భూముల రికార్డులు రైతుల వివరాలు భద్రంగా ఉంచేందుకు చర్యలు. విదేశీ కంపెనీల చేతుల్లో ధరణి ఉండడంపై గతంలో విమర్శలు. అక్టోబర్ లో టెరాసిస్ కాంట్రాక్ట్ ముగిసినా మళ్లీ దానికి అప్పగించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం. తెలంగాణ ప్రజలారా, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చినట్టుగా ధరణి దరిద్రాన్ని పారదోల్తామని చెప్పిండు. ఇప్పుడు మన భూమి కాగితాలన్నీ టెరాసిస్ అనే సింగపూర్ కంపెనీకి ఇచ్చిండు కేటీ రామారావు. ఆ కంపెనీకి ఇచ్చేవాడు ఏడ దాచిండో ఏడ ఒడగొచ్చిండో ఆ ఉన్నాయా ఇక్కడ ఎక్కడ అక్కడ ఇక్కడ మొత్తం మాయాజాలం చేసిండు. విషయం ఏంటంటే తెలంగాణ ప్రజలారా, అసలు విషయం ఏంటంటే కేసీఆర్ భూములు కొల్లగొట్టడానికి ఆడినటువంటి ఆటనే ధరణి. ధరణి దరిద్రం అని చెప్పి నేను మూడుజింతలపల్లి ఆడ కేసీఆర్ సభ పెట్టిన రోజే చెప్పిన, ఓ దరిద్రాన్ని తీసుకొస్తా ఉన్నాడు, భూ రికార్డులు మాయం చేస్తా ఉన్నాడు, తద్వారా తెలంగాణ ప్రజలారా మన భూములన్నీ కేసీఆర్ గుప్పిట్లోకి పోతా ఉన్నాయి, దొరల గుప్పిట్లోకి పోతా ఉన్నాయి. అనుభవదారుడి కాలాన్ని డిలేట్ చేసిండు, రికార్డులు మాయం చేసిండు, రెవెన్యూ రికార్డులను ఖతం చేసిండని పదే పదే బతుకున్నా అదే జరిగింది. ఇవాళ మీకు కొన్ని బయర్లు గమ్మే లెక్కలు సర్వే నెంబర్లతో సహా మీ ముందుకు తీసుకొస్తా త్వరలో, రేపే అనుకుంటా మేబీ. ధరణిపై రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర భూ రికార్డులు రైతుల వివరాలతో కూడిన ధరణి పోర్టల్ నిర్వహణను ప్రభుత్వ సంస్థకు అప్పగించాలని భావిస్తున్నది. ప్రస్తుతం ధరణి పోర్టల్ నిర్వహణకు విదేశీ కంపెనీ టెరాసిస్ చూస్తున్నది. ఈ కంపెనీ కాంట్రాక్ట్ను రద్దు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ పోర్టల్స్ నిర్వహణను చూస్తున్న సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సిజీజీకు ధరణి బాధ్యతలు అప్పగించాలని అనుకుంటున్నది. అట్లయితే భూ రికార్డులు రైతుల సమాచారం భద్రంగా ఉంటుందని, ఎలాంటి అక్రమాలకు తావుండదని భావిస్తున్నది. ఈ విషయమై సిజీజీతో ప్రభుత్వం ఇప్పటికే సంప్రదింపులు కూడా జరిపింది. దీనిపై త్వరలోనే ప్రకటన వెలువడుతుందని సెక్రటేరియట్లోని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కాగా విదేశీ కంపెనీకి ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలు అప్పగించడంపై గతంలో విమర్శలు వచ్చాయి. ఈ ఏడాది అక్టోబర్ 28వ తేదీతో టెరాసిస్ కంపెనీ కాంట్రాక్ట్ ముగిసినా మళ్ళీ అదే కంపెనీకి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ నిర్వహణకు సర్కార్ సంస్థకు అప్పగించడంతో పాటు భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నది. పోర్టల్ పేరును కూడా భూమాతగా మార్చాలని భావిస్తా ఉన్నది. ఇక ధరణి దరిద్రం పోతుంది, భూమాత పేరుతో పోర్టల్ మారబోతా ఉంది. దాంట్లో కూడా
ప్రజలారా, మీ భూములు, మీ భూమి కాయిదాలు, మీ భూమికి సంబంధించిన హక్కులన్నీ మళ్ళా ప్రభుత్వం దగ్గరకు వస్తున్నాయి. కేసీఆర్ ఏమో సింగపూర్ లో పెట్టిండు, కేటీఆర్ బినామీ కంపెనీకి అప్పచెప్పి ఎవరి భూములు ఎటుపోయినాయో ఎంత ఆగమైపోయిందో మీ అందరికి తెలిసిందే ఆ పెంట. ఇప్పుడు భూమాత పేరుతోటి మళ్ళీ ఆ రికార్డులన్నీ వాపస్ తెప్పిస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. గతంలో ఇప్పుడు అసలు యాక్చువల్గా కలెక్టర్లకు యాక్సెస్ లేదు, ఆర్టీఓలోకి లేదు, తర్వాత తహసీల్దార్లకు ఎవరికి యాక్సెస్ లేదు. కనీసం వాళ్ళు అంటే ఇది సరి చేద్దామంటే కూడా సరి చేయలేని పరిస్థితి. ఇప్పుడు మొన్న భూమి ఎక్కువ వచ్చిందని వస్తే కూడా చేయలేని పరిస్థితి. అది దరిద్రం. ముందు దివాలా కంపెనీకి, తర్వాత విదేశీ సంస్థకు. భూ రికార్డుల ప్రక్షాళన సమయంలోనే ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ కు సాఫ్ట్వేర్ డిజైన్ డెవలప్మెంట్ ఇంప్లిమెంటేషన్ కోసం 2018 జనవరి 8 అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వివిధ కంపెనీల నుంచి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ను ఆహ్వానించింది. ఐఎల్ఎఫ్ఎస్ అనే కంపెనీ ఈ ప్రాజెక్ట్ను దక్కించుకుంది. 2018 మేలో ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకుంది. ఆ తర్వాత 2020లో ఐఎల్ఆర్ఎంఎస్ పేరును ధరణిగా నాటి సర్కార్ మార్చింది. అదే ఐఎల్ఎఫ్ఎస్ కంపెనీ ధరణి నిర్వహణ కూడా చూసుకున్నది. అయితే ఆర్ఎఫ్పిలోని రూల్ ప్రకారం కంపెనీ దివాలా తీస్తే వెంటనే కాంట్రాక్ట్ రద్దు చేయాలి. కానీ అగ్రిమెంట్ చేసుకున్న 4 నెలలకే ఐఎల్ఎఫ్ఎస్ కంపెనీని డిఫాల్ట్ లిస్టులో చేర్చిన అప్పటి బీఆర్ఎస్ సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తీవ్ర నష్టాల్లో ఉన్న ఐఎల్ఎఫ్ఎస్ కంపెనీ మెజార్టీ వాటాను 2021 నవంబర్లో సింగపూర్కు చెందిన ఫాల్కన్ ఎన్జీ కంపెనీకి 1,275 కోట్లకు అమ్ముకుంది. దీంతో ధరణి విదేశీ కంపెనీ చేతుల్లోకి వెళ్ళింది. ఫాల్కన్ ఎన్జీ కంపెనీ దాని పేరును టెరాసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్ గా మార్చింది. టెరాసిస్ టెక్నాలజీస్ ఇండియా బిజినెస్ ను 2021 డిసెంబర్లో గాది శ్రీధర్రాజుకు చెందిన క్వాంటెలా సంస్థకు అప్పగించింది. ధరణి టెరాసిస్ కంపెనీ నిర్వహిస్తుండగా దానికి టెక్నాలజీ సపోర్ట్ ను క్వాంటెలా సంస్థ అందిస్తున్నది. అయితే ఒప్పందం ప్రకారం ఇప్పుడు ధరణి టెరాసిస్ కంపెనీ చేతుల్లోనే ఉన్నది. అయితే విషయం ఏంటంటే మొత్తానికి ఈ కంపెనీని తింపి కేటీ రామారావు బినామీల చేతిలోకి తీసుకొచ్చారు అన్నట్టు. ఇదే దొంగలు చేసిందంతా ఇదే. వీళ్ళు పరిపాలన ఇలా స్వేదం చెప్తే ఈ టెరారిస్ కంపెనీకి నీకేం సంబంధం, క్వాంటెలా కంపెనీకి నీకేం సంబంధం ఉంది చెప్పు. ఇది లెక్కలది కేటీ రామారావు బినామీలు వెళ్తారు. దీంట్లో స్వేదపత్రం తీస్తాడ, స్వేదపత్రం తింత. అవును, ఈ పత్రాలు బయటికి తీస్తే మీ స్వేదం బయటికి వెళ్తుంది. రిలీజ్ చెప్తారట. రాష్ట్రంలో కాంగ్రెస్ కు 9 నుంచి 11 MP సీట్లు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 9 నుంచి 11 MP సీట్లను గెలుచుకుంటుందని ఏబీపీ సీ ఓటర్ సర్వే తెలిసింది. బీఆర్ఎస్ 3 నుంచి 5 స్థానాలు, బీజేపీ 1 నుంచి 3 స్థానాలు గెలిచే ఛాన్స్ ఉన్నట్టుగా పేర్కొంది. సో మొత్తానికి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు కనుక వస్తే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 9 నుంచి 11 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి సీ ఓటర్ సర్వేలో తేలింది. ఇక బీఆర్ఎస్ పార్టీ 3 నుంచి 5 కూడా దండగా ఇలా ఒక్కటి వీళ్ళు 15 మందిని ఇచ్చినా వీళ్ళు ఒడిచింది ఏం లేదు. బీజేపీ 1 నుంచి 3 స్థానాలు గెలిచే ఛాన్స్ ఉన్నట్టుగా పేర్కొంది. ఇక ఫ్రాన్స్ ఆధీనంలో భారత ప్రయాణికులు మానవ అక్రమ రవాణా జరుగుతున్నదని ఫోన్ కాల్. సౌదీ నుంచి నికరాగువా వెళ్తున్న ఫ్లైట్ A340 ఎయిర్ బస్సులో 303 మంది ప్రయాణికులు ఫ్యూయల్ కోసం ఫ్రాన్స్లో దిగిన వెంటనే అదుపులోకి. ఒక్కొక్కరిని విచారిస్తున్న అధికారులు ప్యాసింజర్లో ఎక్కువ మంది ఇండియన్సే ఉన్నారంట. ఫ్రాన్స్ ఆధీనంలో భారత ప్రయాణికులు ఉన్నారట. మానవ అక్రమ రవాణా జరుగుతున్నారని ఫోన్ కాల్ వచ్చిందట. సౌదీ నుంచి నికరాగువా వెళ్తున్న ఫ్లైట్ A340 ఎయిర్ బస్లో 303 మంది ప్రయాణికులు అక్కడ పెట్రోల్ పోసుకోవడానికి దించితే అక్కడ పట్టుకున్నారట. ఇందులో ఈ ఫ్యూయల్ వేరే ఉంటుంది. నేడు కలెక్టర్లు ఎస్పీలతో సీఎం మీటింగ్. 28 నుంచి వచ్చే నెల 6 వరకు గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. రైట్ ప్రజలారా, ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6 తారీఖు వరకు మీరు ఏమేమి దరఖాస్తు పెట్టుకోవాలనుకుంటున్నారో గ్రామ సభలలో పెట్టుకోండి. మీకు పెన్షన్ కావన్నా, రేషన్ కార్డు కావన్నా, ఇల్లు కావన్నా, ఏం కావాలనేది క్లియర్గా మీ గ్రామ సభలలో దరఖాస్తు పెట్టుకోండి. దరఖాస్తులు అధికారులు స్వీకరిస్తారు. ఇక గతంలో లెక్క పట్టుకొని కేసీఆర్ ఇంటికి పోవడో, మంత్రి ఇంటికి పోవడో, ఎమ్మెల్యే ఇంటికి పోవడో, వాళ్ళ చుట్టూ తిరగడో, పైరవి కార్లకు ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ నాయకు పైరవి చేస్తాం మేము, 1,00,000, 5,00,000 ఈ కార్యక్రమాలు ఇవన్నీ బందిగా డైరెక్టు అధికారులే మీ అప్లికేషన్లు తీసుకుంటారు. ఈ తీసుకునే కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలెక్టర్లు ఎస్పీలతో ఇదే అంశాన్ని మాట్లాడబోతా ఉన్నారు. ఇంకా ప్రభుత్వ సమాచారం ముందే లీక్ రెడీ చేస్తున్నప్పుడే ప్రతిపక్ష లీడర్ల చేతుల్లోకి. అసెంబ్లీలో ప్రవేశపెట్టక ముందే శ్వేతపత్రాల్లోని వివరాలు బయటికి, వాటి ఆధారంగా కౌంటర్ను ప్రిపేర్ చేసుకున్న కొందరు ప్రతిపక్ష సభ్యులు. మంత్రుల కదలికలు, ఇంటర్నల్ రివ్యూలు కూడా లీక్. వ్యవహారాన్ని సీఎంకు చేర్చిన ఇంటెలిజెన్స్. అంతర్గత విషయాలు లీక్ అయితే కఠిన చర్యలు తప్పవని ఆఫీసర్లకు సీఎం హెచ్చరిక. ఇక చూసిరా, ఇప్పటికీ కేసీఆర్ మనుషులు ఆఫీసులలో ఉండి ఏం ఎంక్వైరీ చేస్తుండ్రు ముఖ్యమంత్రి గారు అని లీక్ చేసి చెప్తున్నట వాళ్ళకు. అది ముఖ్యమంత్రి గారు ఈ దొంగల ముఠా ఏదైతే ఉందో దీన్ని ఒక్కనొక్క నిమిషం కాకుండా ఏరాలి సార్.
మార్చేసేయాలి. పిఏలు పిఎస్లు అందరిని మార్చి పడేసి. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఇక ఇంకొక ఆయన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఉంటాడు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఉంటాడు ఆయన సారు శ్యామ్ సుందర్ అని. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో అర్జెంట్ గా ఆయనను తొలగించండి సార్. శ్యామ్ సుందర్, శ్రీహరి, రామ్మోహన్ రావు ఇట్లా మంగమ్మతో పాటు చాలా మంది ఒక ఐదుగురు ముఠా కలిసి మొత్తం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ను సర్వనాశనం చేస్తా ఉన్నారట. తస్మాత్ జాగ్రత్త ముఖ్యమంత్రి గారు, వీళ్ళ పైన అనేకమైనటువంటి ఆరోపణలు కంప్లైంట్స్ వస్తా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అంతర్గత సమాచారం బయటికి లీక్ అవుతున్నది. ప్రభుత్వం ఏం చెప్పబోతున్నది, సీఎం మంత్రులు ఇంటర్నల్ రివ్యూలో ఏం జరుగుతున్నది, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారనే వివరాలు కొందరు ప్రతిపక్ష లీడర్లకు ముందే చేరిపోతున్నాయి. మొన్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేయగా ఆ వివరాలు కూడా ముందుగా కొందరు ప్రతిపక్ష సభ్యులకు చేరినట్టు తెలిసింది. లీక్ సమాచారాన్ని ఆధారం చేసుకుని ప్రభుత్వ వైట్ పేపర్ కు కౌంటర్ గా ముందుగానే ప్రతిపక్ష సభ్యులు రెడీ చేసుకున్నట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. చూసిరా ఈ ఇంటి దొంగల సంగతి తెలుసాలి సార్. వీళ్ళు మొన్నటిదాకా వీళ్ళు అలవాటు పడ్డారు, కేసీఆర్ వేసిన బిస్కెట్లకు అలవాటు పడి ఇవాళ కూడా అదే పని చేస్తారు. కంప్లీట్ గా సెక్రటేరియట్ ని షఫిల్ చేయాలి, బరాబర్ చేయాలి. కరోనా కొత్త వేరియంట్ పై ఆందోళన వద్దు, భయపడాల్సిన పని లేదంటున్న డాక్టర్లు. JN1 ప్రమాదకారి కాదని ఇప్పటికే తేల్చి చెప్పిన WHO సీనియర్, జబ్బు కలిగించేంత శక్తి దానికి లేదని, సివియర్ జబ్బు కలిగించేంత శక్తి దానికి లేదని వెల్లడి, పెరుగుతున్న కరోనా కేసులతో ఆందోళన చెందొద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న JN1 వేరియంట్ ప్రమాదకరం కాదని చెప్తున్నారు. ఈ వేరియంట్ గురించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. JN1 గురించి నవంబర్ 21వ తేదీన WHO ఓ ప్రకటన విడుదల చేసింది. ఒమిక్రాన్ కు సబ్ వేరియంట్ గా ఉన్న BA.2.86 వేరియంట్ లో జరిగిన మ్యుటేషన్ వల్ల JN1 వేరియంట్ ఏర్పడిందని అందులో పేర్కొంది. ఈ వేరియంట్ కు వ్యాపించే గుణం మోడరేట్ గా ఉంది, మన ఒంట్లో ఉన్న యాంటీబయాటిక్స్ ను ఛేదించే గుణం కూడా మధ్యస్థమే, సివియర్ జబ్బు కలిగించేంత శక్తి దీనికి లేదు అని చెప్పి అధికారులు చెప్తున్నటువంటి మాట. కరోనా కొత్త వేరియంట్ పై ఆందోళన వద్దని చెప్తా ఉన్నారు, భయపడాల్సిన పని లేదని డాక్టర్లు చెప్తున్నారు. ఎప్పుడన్నా ఇప్పుడు దామోదర్ రాయ నరసింహ గారు వైద్యారోగ్య శాఖ మంత్రి అయిన తర్వాత కనీసం ఈ రివ్యూలో చర్యలో కరోనానో కథనో కార్కనో అది వరకు రాముడు ఎవడో రాకాసు ఎవడో ఉంటుండ్రు సస్యదాస్తుంది గొప్ప దేవుడు వల్ల ఇంకా రానే రానియా. ఇక ఒక్క ఏడాదిలో 232 కోట్ల సైబర్ ఫ్రాడ్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఈ ఏడాది ఏకంగా 232.34 కోట్లు కొట్టేసి పోలీసులకు సవాల్ విసిరారు. గత ఏడాది కంటే మూడింతలు ఎక్కువగా ఆన్లైన్ లో దోపిడీ చేశారంటూ ఆన్లైన్ లో జరిగినటువంటి దోపిడీ ఈ రకంగా ఉంది. దీనిపైన సైబర్ క్రైమ్స్ అధికారులతోని మార్నింగ్ న్యూస్ లో మీకు వివరాలు చేస్తా. అసలు సైబర్ క్రైమ్స్ ఎట్లా జరుగుతూ ఉంటాయి, ఫ్రాడ్స్ ఎట్లా జరుగుతూ ఉంటాయి, వాటి పైన ప్రజలు ఎట్లా అప్రమత్తంగా ఉండాలి, ఈ అన్ని అంశాలను ఈ సైబర్ క్రైమ్స్ కి సంబంధించినటువంటి నిపుణులతోటి మీ ముందుకు తీసుకొస్తా త్వరలోనే. మేడిగడ్డ బ్యారేజీ వద్ద కాపర్ డ్యామ్, మేడిగడ్డ బ్యారేజీ కాంట్రాక్ట్ సంస్థ ఎల్ఎన్టీ కంపెనీ కాపర్ డ్యామ్ నిర్మాణ పనులు మొదలుపెట్టింది. భారీ యంత్రాల సహాయంతో మహారాష్ట్ర వైపు గోదావరి ఒడ్డున ఉన్న మట్టి రాళ్లు తీసుకొచ్చి పోస్తా ఉన్నదట. ఇగో ఇప్పుడు కాపు ఇప్పుడు మేడిగడ్డ మేము ఘటనే ఘట్ట మాకు సంబంధం లేదనగా మళ్ళీ ఏం గెలికిండు మనోడాడ, గెలకంగానే ఇప్పుడు మట్టి తెచ్చి మెల్లగ పోతా ఉన్నారట. ఇప్పుడు మళ్ళా ఈ మేడిగడ్డను మళ్ళీ రిపేర్ చేసే పనులు ఉందట ఎల్ఎన్టీ సంస్థ. మేము చేయనే చేయమని లెటర్ ఇత్తిరిగా. వైకుంఠ ఏకాదశి పోటెత్తిన భక్తులు, వైకుంఠ ఏకాదశి సందర్భంగా శనివారం రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలు భక్తులతో. ఒకటి చెప్పండి ప్రజలారా, ఏమన్నా సౌండ్ ఏమైనా డిస్టర్బెన్స్ వస్తా ఉందా కొంచెం పక్కన, అదేదో క్రిస్మస్ వేడుకలు అయితే ఉన్నాయి కదా, సౌండ్ ఏమన్నా సెమీ క్రిస్మస్ వేడుకలు అవుతున్నాయి. వస్తే జర మ్యూజిక్ వస్తుంది, జర్ర మ్యూజిక్ వస్తుంది. సౌండ్ పెట్టాల ఒక చిన్న పోల్ ఏం వస్తలేదు కదా. ఓకే ఓకే రైట్ రైట్ థ్యాంక్ యూ. ఇది బయట క్రిస్మస్ వేడుకలది, అది అయితే ఉంది. ఇది ఆ పాటలు గీటలు పెట్టి నడుస్తున్నాయి, రేపే క్రిస్మస్ కాబట్టి అదొకటి. ఇక దయచేసి మార్నింగ్ న్యూస్ ని ఫస్ట్ లైక్ చేయాల్సిందిగా మీ అందరు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. లైక్ చేయండి, షేర్ చేయండి. రైట్గా
ఇదే వెలుగు దినపత్రికకు సంబంధించి మిగతా వార్తలు చూస్తే, వైకుంఠ ఏకాదశి సందర్భంగా శనివారం రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం సహా పాదగుట్ట క్షేత్రానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం నుంచి రాత్రి వరకు స్వామివారిని ఉత్తర ద్వారం నుంచి భక్తులు దర్శించుకున్నారు. అనంతరం యాదగిరీశుడిని ఆలయ మాడవీధుల్లో ఊరేగించింది. యాదాద్రి ఆ తర్వాత ఇతర ఆలయాలకు భక్తులు పోటెత్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాలు కిటకిట్లాడాయి. ఇక అంకుర హాస్పిటల్ బిల్డింగ్ లో మంటలు. హైదరాబాద్ గుడిమల్కాపూర్ లోని అంకుర హాస్పిటల్ బిల్డింగ్ లో శనివారం అగ్ని ప్రమాదం జరిగింది. బిల్డింగ్ పై ఏర్పాటు చేసిన హోర్డింగ్ లో షార్ట్ సర్క్యూట్ అయి మంటలు చెర్రేగాయి. ఫైర్ సిబ్బంది 3 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. హాస్పిటల్లో చిక్కుకుపోయిన 30 పేషెంట్లు వారి బంధువులను పోలీసుల సాయంతో సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. ట్రీట్మెంట్ తీసుకుంటున్న పలువురు పేషెంట్లను వేరే ఆసుపత్రికి తరలించారు. అగ్ని ప్రమాదం నుంచి అందరు సేఫ్ గా బయటపడడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది అంటూ ఈ అంకుర హాస్పిటల్ ఎవరు కేసీఆర్ సుట్టింది సార్. అంకుర హాస్పిటల్ ఎంత ప్రమాదకరమైందో నేను గతంలోనే చెప్పిన, ఎందుకంటే నా బిడ్డ ఇబ్బంది కావడానికి కారణం ఈ హాస్పిటలే. ఇందిరా పార్క్ వద్ద నిరుద్యోగుల ధర్నా. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం జరిగిందని టీఎస్పీఎస్సీ అభ్యర్థులు అన్నారు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు ఎగ్జామ్స్ నిర్వహించినా రిజల్ట్స్ మాత్రం రిలీజ్ చేయలేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. ఏఈఈ గ్రూప్ 4 జేఎల్ ఫలితాలు విడుదల చేయాలన్నారు. శనివారం హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్లో నిరుద్యోగులు నిరసన తెలిపారు. ఇక్కడ నిరుద్యోగులు స్వేచ్ఛగా నిరసన తెలుపుకుంటారు. కేసీఆర్ ఏలుబడిలో ఇది సాధ్యమైందా? ఇలా ధర్నా చేస్తాం అనగానే ఇంటికి వచ్చి ఇంట్లోకే నిన్న హౌస్ అరెస్ట్లు కథా కార్ఖాన ఒక్క బాధ కాకుండే. ఇవాళ ఇందిరా పార్క్ వద్ద నిరుద్యోగులు స్వేచ్ఛగా ధర్నా చేసుకొని తన గళాన్ని వినిపించుకునే పరిస్థితి వచ్చింది. ఎస్, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షపాతిగా ఉంటుంది, ఖచ్చితంగా ఉద్యోగాలని భర్తీ చేస్తుంది, ఖచ్చితంగా ఈ ఆర్థిక వ్యవస్థను గాడి పెట్టడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. మీ సహకారం కూడా ఉండాలి. అలాగే అనేక రకాలైనటువంటి జీవో 46 కూడా రద్దు చేయాలనేటువంటి అనేక డిమాండ్లను నిరుద్యోగులు వెలబుస్తూ ఉన్నారు. వాళ్ళందరి ఆశయాలు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలనలో ఉంటాయి, వాళ్ళ కలలు నెరవేర్చే ప్రయత్నం అయితే చేస్తుంది. సో ఇది ఇందిరా పార్క్ కు మళ్ళా కల వచ్చింది. మీరు చూడరా, చూడండి, ఒకప్పుడు ఇందిరా పార్క్ అక్కడ ధర్నా చేస్తాం అనగానే వెంటనే ఇంటికి వచ్చుడు, పోలీసు వాళ్ళు హౌస్ అరెస్ట్ చేసుడు, లేకపోతే తీసుకపోయి పోలీస్ స్టేషన్లో పెట్టుడు, ఒక్కరిని రోడ్డు. అసలు ఇందిరా పార్క్ ఎందుకైనా తీసేయన్నాడే కేసీఆర్. ఇందిరా పార్క్ ధర్నా సౌకర్యం తెచ్చిండు గతంలో, కోర్టు పోయి మళ్ళీ కోర్టు ఇచ్చింది ధర్నా చౌక్ ఉండాలని చెప్పి. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ధర్నా చౌక్ని మళ్ళీ అంతే విలువ ఉండాలి దానికి అని చెప్పి పోలీసులకు ఆదేశాలు జారీ చేసిండు. ధర్నా చేసుకుంటామంటే స్వేచ్ఛగా చేసుకోండి, మీ బాధ ఏందో చెప్పండి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించడానికి ఓ అధికారి. ఇంత ఇది ప్రాసెస్, కానీ భలే ఆగం చేసినావు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అయితే. నీ పాలనకి ఈ పాలనకి ఎంత తేడా ఉందో చూడు. మాణిక్రావు ఠాక్రే మార్పు. కేరళ ఇన్ఛార్జిగా ఉన్న దీపా దాస్ మున్షికి తెలంగాణ అదన బాధ్యతలు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె కీలక పాత్ర. ఠాక్రేకు గోవా బాధ్యతలు. ఏపీకి మాణిక్యం ఠాకూర్. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ లో భారీగా సంస్థాగత మార్పులు. ఉత్తరప్రదేశ్ బాధ్యతల నుంచి ప్రియాంక విముక్తి. పార్లమెంట్ ఎన్నికల వరకు రేవంతే టీపీసీసీ చీఫ్. సో దీపా దాస్ మున్షి గారు కొత్త నాయకురాలు. ఇప్పుడు ఓటమి ఆ ఇద్దరిదే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రభావం ఏపీ రాజకీయాలపై బలంగా పడినట్టుంది. దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ మళ్ళీ టికెట్లు ఇవ్వడం కేసీఆర్ ఓడిపోవడానికి ఒక కారణంగా గుర్తించారు. దీంతో జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ఎమ్మెల్యేలలో పలువురికి మళ్ళీ టికెట్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. సర్వేల ప్రకారం మీరు ఓడిపోతున్నారు, సారీ నో టికెట్ అని జగన్ చెప్పేస్తున్నారు. పరీక్షా కేంద్రాల్లో జంబ్లింగ్ మాదిరి మంత్రులు ఎమ్మెల్యేల నియోజకవర్గాలు మారుస్తున్నారు. ఈ చర్యలు చేపట్టినంత మాత్రాన జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారంటే వస్తారని చెప్పడానికి శాస్త్రీయ ఆధారాలు లేవని చెప్పి చెప్తా ఉన్నారు. మన తెలంగాణది ఎక్కడుంది? తెలంగాణ టాపిక్ లేదుగా ఇది, ఏపీది. ఇక్కడ చూసుకుంటే తన పాలనను చూసి ప్రజలు మురిసిపోతున్నారని జగన్ బలంగా నమ్ముతున్నారు. సీఎం స్థానంలో ఉండేవారు అందరూ ఇదే విధంగా నమ్ముతారనుకుంటా. గతంలో చంద్రబాబు కూడా తన ప్రభుత్వ పనితీరు పట్ల 70-80% మంది ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చెప్పుకునేవారు. తెలంగాణలో తాజాగా జరిగిన ఎన్నికల సందర్భంగా కేసీఆర్ అండ్ కో ఇలాగే భావించారు. శాసనసభ్యులపై వ్యతిరేకత ఉన్నప్పటికీ సీఎంగా కేసీఆర్ ని అత్యధికులు కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు. మళ్ళీ అధికారంలోకి వస్తామని భ్రమించారు. అయితే ప్రజలు మరోలా ఆలోచించారు. కేసీఆర్ అహంభావానికి గుణపాఠం చెప్పాలనుకున్నారు. బీఆర్ఎస్ తరఫున ఎవరు పోటీ చేస్తున్నారని చూడలేదు. కాంగ్రెస్ కు అధికారం అప్పగించాలనే నిర్ణయానికి వచ్చిన ప్రజలు ఆ పార్టీ తరఫున పోటీ చేసిన వారి ఆర్థిక స్తోమతను కూడా చూడలేదు. బీఆర్ఎస్ ఓటమికి కేసీఆర్ ఒక్కరే కారణం. ఇప్పుడు ఏపీలో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. జగన్ కేంద్ర బిందువుగా ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణలో కేసీఆర్ గాని
ఏపీలో జగన్ గాని వ్యక్తి పూజకు అలవాటు పడిపోయారు. తమ నాయకత్వాన్ని మాత్రమే ప్రజలు కోరుకుంటున్నారని భ్రమిస్తున్నారు. ఆత్మ పరిశీలన చేసుకోవడానికి ఇష్టపడరు. తెలంగాణలో ఎన్నికల ప్రచారం ప్రారంభం కాకముందు రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ వద్ద కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభకు హాజరైన అశేష ప్రజానీకం ఆనాడే ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతాయనే సంకేతాలు ఇచ్చాయి. ఇది ఇక ఏపీకి సంబంధించి, ఏపీలో 2% ఓట్లు కూడా ఉన్నాయో లేదో తెలియని బీజేపీ పట్ల తెలుగుదేశం జనసేన పార్టీలకు ఇంత బేలతనం ఎందుకో తెలియదు. ఎన్నికలు సజావుగా సాగాలంటే బీజేపీ ఆశీస్సులు కావాలని ఈ పార్టీలు భావిస్తున్నాయి. కర్ణాటక తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ను ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన విషయం మర్చిపోతున్నారు. ప్రజా తీర్పును అధికార దుర్వినియోగంతో మార్చడం సాధ్యమా? ఆర్కే కొత్తపాలకు ఇది ఆంధ్రజ్యోతిలో. మరో గ్యారంటీ అమలు దిశగా త్వరలో మహిళలకు 2,500 రూపాయలు. 27న తీపి కబురు, మంత్రి పొంగులేటి. తెల్ల రేషన్ కార్డు ఆధారంగానే ఎంపిక, ఇంట్లో పెన్షన్ లేని వారికి ప్రాధాన్యం. త్వరలో క్యాబినెట్ విధి విధానాలు, రేషన్ కార్డులో గ్రామ సభల్లో అర్జీలు. మహిళా సోదరి మనులారా, త్వరలోనే 2,500 రూపాయలు అర్హులైన మహిళల అకౌంట్ లో ఏబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ దిశగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇప్పటికే మీకు బస్సుల్లో ఫ్రీ ప్రయాణం, ఆ తర్వాత 10 లక్షల వరకు ఏది ఉచిత వైద్యం, ఆ తర్వాత ఇప్పుడు 3వ గ్యారంటీగా మహిళల ఖాతాల్లో 2,500 రూపాయలు జమ చేసేటువంటి స్కీమ్ కు పదును పెడతా ఉంది తెలంగాణ సర్కార్. 27న తీపి కబురు ఉండబోతుందని మంత్రి పొంగులేటి హింటిచ్చారు. ఇక తెల్ల రేషన్ కార్డు ఆధారంగానే ఎంపిక జరగబోతా ఉంది. తెల్ల రేషన్ కార్డు ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధారంగా ఎంపిక జరుగుతుందట. ఇంట్లో పెన్షన్ లేని వారికి, వాళ్ళ ఇంట్లో ఎవరికి పెన్షన్ లేకపోతే వాళ్ళకి మొదటి ప్రాధాన్యత కింద ఇస్తారట. త్వరలో క్యాబినెట్ విధి విధానాలు, రేషన్ కార్డులకు గ్రామ సభల్లో అర్జీలు ఇస్తా ఉన్నారు. క్యాబినెట్ మీటింగ్లో త్వరలో నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు. ఇదొక శుభ పరిణామం. నెక్లెస్ రోడ్లోని జ్ఞానభూమి వద్ద మాజీ ప్రధాని పివి చిత్రపటానికి నివాళులర్పిస్తున్న సీఎం రేవంత్ మంత్రులు. ఇంకా ప్రజా పాలనలో తొలి అడుగు, నేడు కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సదస్సు. క్షేత్రస్థాయిలోని సమస్యలు తెలుసుకునేందుకు ప్రాధాన్యం. ధరణి సహా దిద్దుబాటు చర్యలపై లోతైన చర్చకు అవకాశం. 100 రోజుల్లో 6 గ్యారంటీల అమలుపై దిశానిర్దేశం. రేషన్ కార్డ్స్, రెవెన్యూ, 58-59 జీవోలు, ఎల్ఆర్ఎస్ పైన గ్రామాల్లోనూ ప్రజావాణి ప్రజా సదస్సులుగా పేరు. 28 నుంచి జనవరి 6 వరకు మొత్తం 8 రోజులు సభలు. వచ్చిన దరఖాస్తులకు ప్రత్యేక నంబరు, కంప్యూటరైజ్. కలెక్టర్లు చెప్పింది విందామనే యోచనలో సర్కారు ఉంది. అయితే ఈ 58-59 జీవోని అడ్డం పెట్టుకొని పల్లా రాజేశ్వర రెడ్డి ఇక్కడ పోచారం దగ్గర ఉన్నటువంటి ఆ ల్యాండును, పేదోళ్ల ప్లాట్లను కబ్జా పెట్టిండు. ఆ పేదోళ్ళంతా క్యూనిస్ ఆఫీస్ కాడికి వచ్చినారు. ఆఫీస్ కాడికి వస్తే ఆ బాధితులను మీ ప్లాట్లు ఏడున్నాయో చూసుకోపోండి అని చెప్తే 2 బస్సుల నింద గూండాలందించిండు. నువ్వు గూండాలందించుకో, గుండ్రాయి పెట్టుకో, ఎట్టి పరిస్థితుల్లో ఆ భూమి పేదోళ్ళకే చెందుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీ గత నుంచి పోరాటం చేస్తుంది. నీవు అక్రమంగా కొల్లగొడతామంటే ఊరుకోము, కేసీఆర్ ఇంకా అధికారంలో ఉన్నాడన్న భ్రమలో ఉన్నవేమో. చెరువులు కబ్జా పెట్టి, రోడ్లు కబ్జా పెట్టి నీ ఏం తమాషా పల్లా రాజేశ్వర రెడ్డి? ఖచ్చితంగా అక్కడ పేదవాళ్ళ ప్లాట్లను ఇప్పించి తీర్థం, పేదోళ్ళ కళ్ళల్లో వెలుగులు చూపిస్తాం. ఈ కొరంలా ఈ వెంకటాపురం దగ్గర ప్రజాపాలన అందిస్తామని హామీతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా తొలి అడుగు వేస్తుంది. గత ప్రభుత్వ లోపాలను సరిదిద్దడంతో పాటు తాము ప్రకటించిన 6 గ్యారంటీల అమలు యంత్రాంగాన్ని గ్రామస్థాయికి తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సచివాలయంలో సమావేశం కానున్నారు. ఇక నేడు కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సదస్సు. క్షేత్రస్థాయిలోని సమస్యలు తెలుసుకునేందుకు ప్రాధాన్యం. ధరణి సహా దిద్దుబాటు చర్యలపై లోతైన చర్చకు అవకాశం. 100 రోజుల్లో 6 గ్యారంటీల అమలుపై దిశానిర్దేశం చేయబోతా ఉన్నాడు ముఖ్యమంత్రి. ఇక 58-59 జీవోల కింద పల్లా రాజేశ్వర రెడ్డి, మల్లారెడ్డి మొత్తం ఎమ్మెల్యేలు అక్రమంగా సంపాదించారు. అక్రమంగా భూములు కొలగొట్టిన వీళ్ళంతా. ఆటో క్యాబ్ డ్రైవర్లకు 5 లక్షల ప్రమాద బీమా, ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల వైద్యం, ఫుడ్ డెలివరీ బాయ్స్ కి కూడా గ్రామ సభల్లో దరఖాస్తులు సమర్పించాలి, సంక్షేమంపై దృష్టి పెట్టాలని. దృష్టి పెట్టని సంస్థలపై ఆటో డ్రైవర్లు, గిగ్ వర్కర్లతో భేటీలో రేవంత్. ఆటో డ్రైవర్లకు ఎదురవుతున్న సమస్యను పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పడం జరిగింది, రవాణా శాఖ మంత్రి. ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లారా, మిత్రులారా, మీకు 5 లక్షల బీమాను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా మీకు అందించబోతా ఉంది, మీ కుటుంబాలకు అందించబోతా ఉంది. అలాగే 10 లక్షల వరకు వైద్యం చేసుకోవడానికి ఫ్రీతో పాటు మీ సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు మేమున్నామని చెప్పి రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు నిన్న చెప్పడం జరిగింది. ఇక రాబోయేటువంటి క్యాబినెట్ లోనే దీనిపైన డిసిషన్ తీసుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి డైరెక్ట్ వెళ్ళిపోయింది అక్కడికి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి. లోక్సభ ఎన్నికల తర్వాతే ప్రస్తుతానికి పక్కన పెట్టింది.
ప్రస్తుతానికి పక్కన పెట్టిన కేంద్రం గత ప్రభుత్వం తీరు వల్ల నిర్మాణంలో జాప్యం, రాష్ట్ర వాటా యూటిలిటీ ఛార్జీలపై నాంచడంతో ఇబ్బందులు. రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడా, ట్రిపుల్ ఆర్ రావన్నాయ్, ఓన్లీ రింగ్ రోడ్. అచ్చా లోపట్న, షాబాదు, నవాపేట, శ్రీలింగంపల్లి, మరిగూడ, శివన్నగూడ, వలిగొండ, ఇది ఇది అదన్న ట్రిపుల్ ఆర్. ఇది ఇంకో ఆరు పోయింది, వ్యవహారం పార్లమెంట్ ఎన్నికల తర్వాతే. ఏది రీజనల్ రింగ్ రోడ్? రీజనల్ రింగ్ రోడ్ వ్యవహారం పార్లమెంట్ ఎన్నికల తర్వాతే ముందుకు సాగే అవకాశం ఉన్నట్టు సమాచారం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొన్ని అంశాల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడం, త్వరలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆ తర్వాతే ఆర్ఎన్ ట్రిపుల్ ఆర్ పై కేంద్రం దృష్టి పెట్టనున్నట్టు సమాచారం. కేంద్రంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి సత్సంబంధాలు ఉన్న సమయంలో ట్రిపుల్ ఆర్ కు ఆమోదం లభించింది. కొద్ది కాలానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ అంశాల పరంగా గ్యాప్ ఏర్పడడంతో ఆ ప్రభావం ట్రిపుల్ ఆర్ పై పడింది. తెలంగాణ ఏర్పాటయ్యాక కేంద్రం నుంచి పలు జాతీయ రహదారులు మంజూరయ్యాయి. అదే సమయంలో హైదరాబాద్ చుట్టూ ఉన్న నెహ్రూ అవుటర్ రింగ్ రోడ్ కు అవతల ట్రిపుల్ ఆర్ నిర్మించి, అయితే కేసీఆర్ గతంలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన అవుటర్ రింగ్ రోడ్ అమ్ముకున్నాడు, ఇప్పుడు ట్రిపుల్ ఆర్ తీసుకొస్తా అని ఏతులు కొట్టిండు. ట్రిపుల్ ఆర్ లేదు, బిబుల్ ఆర్ లేదు, అది వచ్చే 30 ఏళ్ళకు కూడా అమ్ముకున్నా అవుటర్ రింగ్ రోడ్ని. ఇక టార్గెట్ 10 సీట్లు, లోక్సభ ఎన్నికల కోసం తెలంగాణపై బీజేపీ దృష్టి. ఇటీవల ఓట్లు పెరిగిన స్థానాలపై గురి, మల్కాజ్గిరి టికెట్ కోసం నేతల పోటాపోటీ, ఇతర స్థానాల్లోనూ పెరిగిన ఆశావాహులు, 100 మంది సిట్టింగ్లకు చెక్. 2024 లోక్సభ ఎన్నికల్లో కొత్త ముఖాలకు అవకాశం, ఈసారి 50% పైగా ఓట్లే లక్ష్యం. మిషన్ మోడీలో పనిచేయండి అని చెప్పి మోడీ చెప్తా ఉన్నాడు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో 10 సీట్లు గెలుచుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి గత లోక్సభ ఎన్నికలతో పోలిస్తే 80,000 నుంచి 1,00,000 వరకు ఓట్లు ఎక్కువ వచ్చిన సెగ్మెంట్లపై బీజేపీ జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ లెక్కన 10 MP స్థానాల్లో గట్టి ప్రయత్నాలు చేసి వాటిని కైవసం చేసుకోవాలని నిర్ణయించింది. మిగతా ఎంపీ స్థానాలను 2 కేటగిరీలో చేర్చింది. మొదటి ప్రాధాన్యంలో ఉన్న 10 MP స్థానాలను గెలుచుకునేందుకు సర్వశక్తులు ఒడ్డాలని భావిస్తోంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ ఇప్పటికే ఈ అంశంపై సమీక్షలు నిర్వహించారు. ఈ నెలాఖరులోగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా లేదా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటనకు రానున్నారని, ఆ సందర్భంగా 10 కీలక సెగ్మెంట్లపై దిశానిర్దేశం చేయనున్నారని చెప్పి తెలుస్తా ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఎట్లాగైతే సంస్థాగత మార్పులు చేస్తూ వస్తుందో బీజేపీ కూడా అలాంటి మార్పులనే చేస్తూ ఉంది. టార్గెట్ 10 సీట్లు పెట్టుకుందట, మొత్తం 17 తెలంగాణలో ఉంటే. అయితే ఇప్పుడున్నటువంటి సర్వేల ప్రకారం 9 నుంచి 11 సీట్ల వరకు కాంగ్రెస్ పార్టీకి రావచ్చు, 3 నుంచి 5 సీట్లు బీఆర్ఎస్ పార్టీకి, 1 సీటు లేదా 3 సీట్ల మధ్యలో బీజేపీకి ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక కోవిడ్ టెస్టులు పెంచండి, నెలాఖరు నాటికి రోజుకు 4,000 పరీక్షలు, ఆర్టీపీసీఆర్ పాజిటివ్ శాంపిల్స్ జినోమ్ సీక్వెన్సింగ్ కు పంపండి, నిరుపయోగ ఆక్సిజన్ ప్లాంట్ను వినియోగంలోకి తేవాలి, వైద్య శాఖ ఉన్నతాధికారులకు మంత్రి దామోదర్ ఆదేశం, దేశంలో కొత్తగా 752 కోవిడ్ కేసులు, 24 గంటల్లో 4 మృతి అంటూ కోవిడ్ టెస్టులు పెంచమని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కోవిడ్ టెస్టులు పెంచడం ద్వారా దానిపైన నియంత్రణ సాధించవచ్చు అనేది మంత్రి భావన. పాత ప్రాజెక్టులకు ఊపిరి, ప్రాధాన్యత జాబితాలోకి ప్రాణహిత, ఎస్ఎల్బిసి పాలమూరు రంగారెడ్డి, గ్రావిటీ ప్రాజెక్టులకి అత్యధిక ప్రాధాన్యం, సీతారామ ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం పైన సమీక్ష, కాంగ్రెస్ పాలనలో మారనున్న ప్రాధమ్యాలు, నీటిపారుదల ప్రాజెక్టుల్లో ప్రభుత్వ ప్రాధమ్యాలు మారనున్నాయి, కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం పాత ప్రాజెక్టులను మళ్ళీ తెరమీదకి తీరునుంది. ఇక ప్రధానంగా బీఆర్ఎస్ హయాంలో ప్రాధాన్యం తగ్గించిన ప్రాజెక్టులకు కొత్త ప్రభుత్వం ఊపిరిలుదనుంది. కరెంటు బిల్లుల ఖర్చు గణనీయంగా తగ్గించేలా అంబేద్కర్ ప్రాణాయితతో పాటు శ్రీశైలం లెఫ్ట్ బ్యాంకు టన్నెల్, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వనుంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఐరావతంలా మారనుందని 9.5 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి తగ్గట్టుగానే ఆ ప్రాజెక్టుపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందీల కంపోనెంట్లను ప్రస్తుత ప్రభుత్వం పక్కన పెట్టే అవకాశాలున్నాయి. ఇతర కంపోనెంట్లను వినియోగించుకుంటూ తమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ కట్టడం ద్వారా గ్రావిటీతో నీటిని తరలించేందుకు ప్రాధాన్యం ఇవ్వనుంది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపాదించిన తమ్మిడిహట్టి ప్రాజెక్టును కొత్త ప్రభుత్వం తెరపైకి తెచ్చే అవకాశాలున్నాయి. దీనికి బలం చేకూర్చేలా ఇప్పటికే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం ఓ ప్రకటన చేశారు. ఇక తమ్మిడిహట్టికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం వార్ధా ప్రాజెక్టును ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. కొత్త ప్రభుత్వం అయితే గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మురో ముట్టుకొని చెప్పినాం, ఒక్క 2,000 కోట్లు 17 ప్రాజెక్టులు పూర్తి అయితే అంటే ఏలే, దాన్ని తీసుకుపోయి 130,000 కోట్లు పోతే తట్టుకుని గుంగిపోయా. అరేబియా సముద్రంలో భారత్ వస్తున్న నౌకపై డ్రోన్ దాడి, వాణిజ్య నౌకలో భారీ మంటలు, నష్టం, నౌకలో 21 మంది ఇండియన్స్, గుజరాత్ తీరానికి దగ్గరలో ఘటన, వెంటనే స్పందించిన కోస్ట్ గార్డ్స్, ఐసీజీఎస్ విక్రమ్ మోహరింపు, హౌతీలకు ఇరాన్ సాయం, గాజాపై ఇజ్రాయెల్ దాడులు ముమ్మరం చేసిందట, మిసైల్ దాడి చేసిందట. ఇక
చెడు కొలెస్ట్రాల్ కు టీకాతో చెక్కు, వ్యాక్సిన్ కనుగొన్న పరిశోధకులు, తక్కువ ధరలోనే అందుబాటులోకి, గుండె జబ్బుల నియంత్రణలో విప్లవం, విశ్వవ్యాప్తంగా 39% మందిలో సమస్య, ఎల్డీఎల్తో ఏటా 44 లక్షల మంది మృతి చెందుతా ఉన్నట్టు. అయితే విషయం ఏంటంటే ఈ చెడు కొలెస్ట్రాల్ ఉంటదిగా, కొలెస్ట్రాల్ వల్లనే హార్ట్ అటాక్లు వస్తూ ఉంటాయి, కొవ్వు పెరగడం వల్ల. అయితే ఈ కొవ్వును తగ్గించడం కోసం ఒక టీకాను కనుగొన్నారట, ఆ ఇంజెక్షన్ ఇస్తే కొవ్వు కరిగిపోతాడట. ఆ కొవ్వు కరిగిపోతే ఏమవుతుందంటే హార్ట్ అటాక్ రాదు, గుండె జబ్బులు రావు, కొవ్వు ఆపేస్తాడు. ఆధార్ కేంద్రాల్లో లైసెన్సులు వెంటనే పునరుద్ధరించాలి, ఉడాయికు హైకోర్టు ఆదేశాలు. ఇక నీళ్ళివ్వండి కరెంట్ ఇస్తాం, మహారాష్ట్ర ప్రభుత్వం ముందుకు, తెలంగాణ సర్కారు ప్రతిపాదన. ప్రతిగా ఆ మేర కరెంటు సరఫరా కొయినా డ్యామ్ లో విద్యుత్ ఉత్పత్తి చేయొద్దని ఆవేదన. మీరు నీళ్ళు ఇస్తే మేము కరెంట్ ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం అంటా ఉంది. ఇవి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి శనార్తి తెలంగాణ, శనార్తి తెలంగాణ. దాస్ ఈజ్ బాస్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా దీపాదాస్ మునిషి. లోక్సభ ఎన్నికల వేళ అధిష్టానం కీలక నిర్ణయం, టీపీసీసీ ఇన్ఛార్జ్ బాధ్యతలు తొలిసారిగా మహిళకు, సీనియర్లు జూనియర్లతోనూ దోస్తీ, వ్యూహ ప్రతి వ్యూహాలన్నీ ఆమె కనుసన్నల్లోనే. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ పై మంచి పట్టు, సీట్ల ఎంపిక నుంచి గెలుపు తీరాల వరకు అన్ని తానే నడిపించిన మనిషి. ఇటు పీసీసీ, అటు సునీల్ కన్గోల్కు డైరెక్షన్, ఇక నుంచి పార్టీ వ్యవహారాలన్నీ మనిషికి అప్పజెప్పబోతా ఉంది తెలంగాణలో. ఇక ఎవరు ఈమె ఏంది అని అంటే, లోక్సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది, ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మంచి విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఊపి మీద ఉంది, ఈ క్రమంలోనే లోక్సభ ఎన్నికల్లో 17 స్థానాలను కైవసం చేసుకోవాలని ఉవ్విళ్ళూరుతోంది. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని తానై నడిపించిన దీపాదాస్ మున్షికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ బాధ్యతలను ఏఐసీసీ కట్టబెట్టింది. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ నేతలతో మంచి సంబంధాలున్న మున్షికి కీలక బాధ్యతలు అప్పగించడం వల్ల లోక్సభ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే దీపాదాస్ మున్షి పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత ప్రియరంజన్ దాస్ మున్షి సతీమణి దీపాదాస్ మున్షి కావడం గమనార్హం. నిజానికి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలపై దీపాదాస్ మున్షికి మంచి పట్టుంది. దీంతో పాటు తెలంగాణ కాంగ్రెస్ లోని సీనియర్లు జూనియర్లు ఆయా వర్గాల మధ్య ఉన్న వార్కు చెక్ పెట్టడంలో దీపాదాస్ మున్షి సక్సెస్ అయ్యారని చెప్పాలి. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలకు ఇన్ఛార్జిగా తొలిసారిగా ఒక మహిళను నియమించడం గమనార్హం. గెలుపు బాధ్యతల్ని భుజానికి ఎత్తుకున్న మున్షి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య పరిస్థితి కొంత ఇబ్బందికరంగానే ఉంది. కేసీఆర్ మాయమాటలతో తెలంగాణ ప్రజలను ఎలా బురిడి కొట్టిస్తారో తెలియని పరిస్థితి. మరోవైపు వర్గపోరు, ఇంకోవైపు అసంతృప్తులు, ఇలా ఎప్పుడేం జరుగుతుందో అంతుచిక్కని పరిస్థితి. ఒకే నియోజకవర్గంలో 2-3 సీనియర్లు పోటీ పడడం, టికెట్ ఒకరికిస్తే మరొకరిని ప్రత్యర్థులను లాక్కొని కాంగ్రెస్ ను దెబ్బతీయాలనే కుట్రలు తారాస్థాయిలో సాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ రాజకీయాల్లోకి దీపాదాస్ మున్షిని రంగంలోకి దింపింది. కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా మాణిక్రావు తాత్రే ఉన్నప్పటికీ దీపాదాస్ మున్షి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పడిన శ్రమ అంతా ఇంత కాదు. ప్రతి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెడుతూ అభ్యర్థుల గెలుపు తీరాలకు చేర్చింది. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఎంపిక చేయడం ఓ పెను సవాల్గా మారింది. ఈ క్రమంలోనే నియోజకవర్గాల వారీగా పరిస్థితిని సమీక్షిస్తూ ఎవరికి టికెట్ కేటాయించాలి, ఎవరికి ప్రజల్లో మైలేజ్ ఉంది, ఎవరు ప్రత్యర్థికి బలమైన పోటీ ఇవ్వగలరు తదితర అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని టికెట్లు ఖరారు చేశారు. మున్షి పడిన శ్రమ వల్ల కాంగ్రెస్ పార్టీ గెలుపు తీరాలకు చేరుకుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కీలక కమిటీలో మున్షి ముద్ర. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను అశాంతం దీపాదాస్ మున్షినే పర్యవేక్షించింది. ఓవైపు ఏఐసీసీ ఆదేశాలు పాటిస్తూనే మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని చక్కదిద్దింది. తెలంగాణ కాంగ్రెస్ లో కీలకంగా వ్యవహరించే జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి, హనుమంతరావు, రామరెడ్డి, దామోదర్ రెడ్డి, రేవంత్ వర్గీయులుగా గుర్తింపు పొందిన మరికొంతమంది నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీని సక్సెస్ఫుల్ గా ముందుకు నడిపించడంతో పాటు సిడబ్ల్యూసీ కమిటీలోనూ మెంబర్ గా కీలకంగా వ్యవహరించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలంగాణలో దాదాపు 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఒక మహిళను ఇన్ఛార్జ్ గా నియమించడం జరిగింది. ఆమె చాలా పవర్ఫుల్ మనిషి. ఇక రాహుల్ మాట, రేవంత్ బాట. ఎన్నికల ముందు గిగ్ వర్కర్స్ తో రాహుల్ భేటీ. కాంగ్రెస్ సర్కారులో సమస్యల పరిష్కారానికి హామీ. నిన్న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఓలా, ఉబర్, జొమాటో, స్విగ్గీ డెలివరీ బాయ్స్ తో సీఎం రేవంత్ మీటింగ్ పెట్టిండు. క్యాబ్ డ్రైవర్లు ఓలా కోసం, క్యాబ్ డ్రైవర్ల కోసం ఓలా మాదిరిగా యాప్, సమర్థవంతమైన చట్టాన్ని తీసుకొస్తామని రేవంత్ రెడ్డి హామీ. 5 లక్షల ప్రమాద బీమా, 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ వర్తింపంటూ ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాట ప్రకారం తను కూడా గిగ్ వర్కర్ల సమస్యలను పరిష్కారం కోసం ముందడుగు వేసిండు. నిన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి తన వంతు ప్రయత్నాన్ని చేసుకుంటూ వచ్చిండు. ఇంకా ముగిసిన రాష్ట్రపతి హైదరాబాద్ పర్యటన. హక్కింపేట వైమానిక కేంద్రం నుంచి ఢిల్లీ వెళ్లిన ద్రౌపది ముర్ము. వీడ్కోలు పలికిన సీఎం రేవంత్, గవర్నర్ తమిళిసై, మంత్రులు. ద్రౌపది రాష్ట్రపతి ముర్ము హైదరాబాద్ పర్యటన ముగిసింది. శీతాకాల విడిది కోసం హైదరాబాద్కు వచ్చిన రాష్ట్రపతి నిన్న ఢిల్లీ వెళ్లారు. హక్కింపేట వైమానిక కేంద్రం వద్ద రాష్ట్రపతి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్
సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క, దుద్దిల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వీడుకోలు పలికారు ఆమెకు. ఇక డిసెంబర్ 28న తీపి కబురు, కలెక్టర్లతో సమీక్ష అనంతరం సీఎం చెప్పారు, ఇందిరమ్మ రాజ్యంలో అక్రమ కేసులు ఉండవు, 6 గ్యారంటీలను అమలు చేస్తాం, మరికొన్ని సంక్షేమ పథకాలు కూడా తీసుకొస్తాం. గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇక జనవరి 6న గమ్యస్థానానికి ఆదిత్య ఎల్వన్, సూర్యుడిపై అధ్యయనం కోసం ప్రయోగం, తుది అంకానికి చేరుకున్న ఆదిత్య ఎల్వన్ 5 ఏళ్ల పాటు భారత్ ప్రపంచ దేశాలకు ఉపకరించే సమాచారాన్ని సేకరిస్తుంది ఇస్రో చైర్మన్ సోమనాథ్ గలడి. ఇదొక గొప్ప పరిణామం. ఇంకా భారత్ లో మళ్ళీ కరోనా విజృంభణ, 1 నెలలోనే 52% పెరిగిన కేసులు, మే 21 నుంచి అత్యధికంగా నమోదు, వచ్చే ఫెస్టివల్ సీజన్ లో మరింత పెరిగే అవకాశం, తెలంగాణలో కొత్తగా 12 మందికి పాజిటివ్ వచ్చిందంటూ ఒక వార్త. ఇక దీపాదాస్ మున్షి గారిని తెలంగాణ ఇన్ఛార్జిగా ఎన్నిక చేసిన దీపాదాస్ మున్షి గారికి హృదయపూర్వక శుభాభినందనలు. తీర్మానమన్న టీపీసీసీ ప్రచార కమిటీ కమిషనర్ నిన్న యాడ్ ఇవ్వడం జరిగింది. ఇక నేటి మాట, ఎంతసేపు నోరు పోతా ఉంటే కాదు, 6 గ్యారంటీలను అమలు చేయాలంటే కాంగ్రెస్ కత్తి మీద సామె. అరే ఏ పిల్ల నాయంది, 6 గ్యారంటీలను అమలు చేయాలంటే కాంగ్రెస్ కు కత్తి మీద సామె. చేయి గుర్తు పార్టీ అంటేనే పేదల ప్రభుత్వం అని ఎనకటి నుంచి పేరు పోయింది. గత ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి అదనంగా 6 లక్షల కోట్ల అప్పు చేసి తెలంగాణ ప్రజలకు కుచ్చుచోపి పెట్టి అధికారాన్ని కోల్పోయింది. ఇప్పుడు అసం పార్టీ ముందున్న సవాళ్ళను ఎదుర్కోవాలి, ఆ ప్రభుత్వ ఆదాయ మార్గాలను సమకూర్చుకోవాలి, వచ్చిన పైసలతో అప్పులకు మిత్తి కట్టాలి, సర్కార్ కొలువులు చేసిన వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, ఏమైనా కొద్దో గొప్ప మిగిలిన పైసలుంటే సంక్షేమ పథకాల కోసం ఖర్చు చేయాలి. దొంగలంటే భుజాలు తరుముకునే గులాబీ దొంగలు చేసిందంతా చేసి ఇప్పుడు రాష్ట్ర ప్రజల మీద సౌతి తల్లి ప్రేమ వరకపోస్తున్నారు. రైతు బంధు ఏదని కాంగ్రెస్ నిలదీస్తున్నారు, రైతు రుణమాఫీ ఎట్లా చేస్తారో అని గంపడంత నోళ్లు పెట్టుకుని అస్తం పార్టీని విమర్శిస్తున్నారు. మనసులో కత్తులు దాచుకుని మాటల్లో పువ్వులు రాల్చే మనసులంటే వీళ్ళే కాబోలని పెద్దపల్లి రాజన్ అంటా ఉండు. ప్రజలారా, మీ అందరికి ఒక లెక్క చెప్పాలి, ఈ లెక్క చాలా విలువైనటువంటి లెక్క. కేసీఆర్ రాష్ట్రాన్ని ఏం చేసింది అనేది ఒక ముచ్చట రూపంలో మీకు మీ ముందుకు తీసుకొస్తా. ఏందనంటే, తెలంగాణ రాష్ట్రం వధువు వరుడు అంటే పెళ్లి పిల్ల పెళ్లి పిల్లగాడు అంతే. కేసీఆర్ ఏం చేసిందంటే, ఈ తెలంగాణ రాష్ట్రం మంచిగానే ఉండే ముందుగాల, ఇక ఏం చేసిండు, ఇవి వీళ్ళు ఈ వధువులు పిలగాను చూస్తానుకు వచ్చిరా, పిలగాను చూస్తానుకు వస్తే ఇక ఈడ పెంకుతావురిడా, ఇగో ఈ 1 లక్ష కోట్లున్నాయి, ఈ వజ్రాలు ఉన్నాయి, ఈ బంగారం ఉంది, మాకు గోదాముల నిండా పైసలు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, పామ్ హౌజులు ఉన్నాయని అన్ని చెప్పారు ఈ పిలగాను వాళ్ళు పిల్లలకు. అమ్మో ఈ అమ్మ ఇంత పెద్ద ఇంట్లోకి పోతున్నానా నేను, ఇంత పెద్ద ఇంట్లోకి పోతున్నానా అని చెప్పి ఇస్తే ఇళ్ళకే ఇవ్వాలనా లేకపోతే చచ్చిపోవాలి అనేటువంటి వాతావరణం క్రియేట్ చేసారు. క్రియేట్ చేసి ఏమైంది, నిజమే అనుకొని ఇళ్ళకి వచ్చారు, ఇళ్ళకి వచ్చారు, పెళ్లి అయింది, అయిపోయింది మొత్తం, ఇక అయిపోయింది, రాగానే ఇక కొత్త సంసారమే, కోడలు పిల్లి ఇంట్లో తిరుగుతూ ఉంది. తిరుగుతూ ఉంటే మామయ్య ఒక్కసారి మన వజ్రాల గనికి 7 రోజులు పోయిద్దాం పా అని అంటే, సరే పోదాం బిడ్డ, ఆ తాళంచే ఎడబెట్టి 8 బీరువాల పెట్టిరా వజ్రాల తాళంచే, ఈ బీరువ తాళంచే ఎవడెత్తు కపాయ, ఇక్కడ పెట్టమని చెప్పినా కదా, అమ్మాయి చూసుకుంటది ఇప్పటి నుంచి, మీకెందుకే బీరువాల తాళాల పంచాది అని అమ్మాయి అనుకో పెత్తన నాకే, ఈ వజ్రాల అయిపోయింది, మామయ్య పోని ఇది పోని గవన్న చూసి వద్దాం పా అంటే ఉన్నాయి బిడ్డ అన్ని ఉన్నాయి. అయితే ఇవన్నీ ఉంటాయి, నిజంగానే ఇవన్నీ ఉంటాయి, దర్వాజాలు పెట్టుంటాయి, దర్వాజాలు పెట్టుంటే ఇది ఇది గోదాం అది ఆ గోదాం మీద రాసి ఉంటుంది డైమండ్, గోడలను వస్తువులను తాకరాదు అనేటువంటి మెసేజ్లు కూడా ఉంటాయి. గమ్మత ఏంటంటే ఇవి ఓకే, ఇక ఇవి చూస్తుంది, ఇవి చూసి పిల్ల మురిసిపోతుంది, అరే నీ అమ్మ అనుకున్నది అంతున్నది రాబోయే అని. అయితే కరెక్ట్గా నెల తిరగక ముందుకే ఇంటి ముంగటికో 100 మంది వచ్చి కూర్చుంటారు, ఇట్లా ఇంటి ముంగట 100 మంది వచ్చి కూర్చొని, తే సార్ పైసలేవి, అప్పు పైసలేవి అంటే అప్పులు ఎక్కడి, మాతాన్నే అడగోలుగా పైసలు ఉంటే అప్పులు అంటారేమా అని ఇంటి కొత్త కోడలి పిల్ల అంటది, మాతాన్నే అడగోలుగా పైసలు అంటే మీ మీ పైసలు మేమేం తీసుకున్నామా అంటే, ఓ కాదు చెల్లే నీకు తెలియదు, ఇగో ఇవన్నీ అప్పులు పెట్టే కొనుక్కొచ్చిండు, ఇవన్నీ అప్పులు చేసే కొనుక్కొచ్చిండు, ఇవి ఇవ్వకపోతే అప్పు కట్టకపోతే ఇవన్నీ ఎత్తుకొని పోతామని. ఇక నిజమా అని ఏం మామయ్య, మరి ఇవన్నీ మనయ్య అంటే అంటే ఇవన్నీ మనయ్య కానీ అప్పు తెచ్చి చేసిన బిడ్డ, అవన్నీ మన ఏం లేవు, మన ఏం లేవు మంది, మనకి ఏమి ఉన్న రెండు దున్నపోతులే అమ్మి పత్తాలు ఆడితే మన తానే మొన్న వైరా బతిపడే కాడికి, మావన్ పెళ్ళి అయితే అడిగిపోయింది బతిపడే కాడికి. అయితే
ఇట్లా ఉన్నరణ దున్నపోతులే పత్తాలు ఆడితే అమ్మి మనతానేడి బిడ్డ, నీ పెళ్లి కోసమని ఇవన్నీ కొన్నట్టు చేసిన అప్పులు తీసుకొచ్చారు, మరి అప్పులు ఎట్లా మామయ్య అంటే మళ్ళీ వాళ్ళే వాళ్ళు తీసుకొని పోతారు పోతారు. మరి మనం ఈ బంగ్లా, ఈ బంగ్లా మనది కాదు బిడ్డ, ఇది రెంట్ రెంట్, ఇది రెంట్, మన గుడిసె మనకున్నదాడ, మనదాని లెక్కనే, ఆ మనదాని లెక్కనే మన గుడిసె మనకున్నది, ఆ గుడిసెలో పోయి ఉందాం. ఇయో గిట్లా చేసిండు ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని, మళ్ళీ మొత్తం పెట్టుకున్నాడు అంటే పది పది రూపాయలు కాదు, పది రూపాయలే అడ్వాన్స్, 100 రూపాయలు వస్తూ 10 రూపాయలు ఇచ్చి అడ్వాన్స్ ఇట్లా. నేను అందుకే బాతాల పోసెట్టి అని ఉత్తగనే పెట్టలే, బరాబరు ఎంకులాడి ఎంకులాడి పెట్టిన పేరే బాతాల పోసెట్టి, ఉత్తగేం పెట్టలే. ఈ రకంగా చేసుకొచ్చిండు. ఇక ఈ పిల్ల అంటూ నేను ఇంట్లో మనవయ్యా, నోట్ల మనవయ్యా, ఇవన్నీ చూసే నన్ను నమ్మిచ్చే పెద్ద పెద్ద సోపలు వజ్రాలు కానీ బావులు గొట్టాలని చెప్పి ఏం లేకపోయే ఆఖరికి వచ్చి పసల కొట్టం కాడం అనుకునే పరిస్థితికి తెచ్చిండు. ఆ గాడికి వచ్చింది తెలంగాణ. ఇప్పుడు అంటాడు ఇక ఈ చూపెట్టి గతంలో కేసీఆర్ అన్ని చేసిండు, మీరు ఎందుకు చేయరు గోరు నాయన, ఇవి చేసేసరి దీని అప్పు కాగితాల అప్పు కాగితాలు బయటికి రాగానే నోరెల పెట్టే అది ఏడికి తెచ్చిందంటే, ఇక అప్పు లేకపోతే నడిచే పరిస్థితి లేదు. లేదు అప్పు లేకపోతే ఇప్పుడు ఒక ఆయన ఉండనుకుందాం, సపోజ్ తండ్రి మంచోడు కాదు, పిల్లల్ని హింస పెడతా ఉన్నాడు, కొడతా ఉన్నాడు, చంపుతా ఉన్నాడు, వాళ్ళకి తిండి సక్క పెడతలేడు, మొత్తం సంసారం అంత ఆగమైపోయింది, ఆన్నో ఇన్నో అప్పులు తెచ్చి ఇంత పెట్టి తరగబెడుతుండు. వాడి నుంచి పిల్లల్ని ఇంకొక ఆయన తీసుకొచ్చుకున్నాడు, తీసుకొచ్చుకుంటే ఈయన పేద ఆయనే కదా, ఈయనేం చేస్తా ఉండు, వీళ్ళకి పిల్లలు పెట్టాలంటే ఆన్నో ఇన్నో గుంజుకొచ్చి పెట్టాలి కదా. ఆ పనులు ఉన్నది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం. కుక్కలు చింపిన ఇస్తారాక అయింది తెలంగాణ. కేసీఆర్ చేసింది అప్పుడు స్వేదపత్రం అంట, స్వేదపత్రం పాతోడి చేసిన అప్పు కడతందుకు మళ్ళీ ఇప్పుడు వడ్డీలు కట్టా పరిచయం ఉన్నది. ఇప్పుడు కేసీఆర్ చేసిన అప్పులకు మిట్టీలు కడతందుకే సరిపోతాం మనం, అది అంత దారుణం ఉన్నది పరిస్థితి. ఇంకో 5 ఏళ్ళు అప్పచెప్పినంటే కథం ఏం లేకపోతుండే, మొత్తం ఏది వెనక ట్యూబ్లైట్లు వలిగినట్టు ఉంటుండే కథ, మనుషుల్ని అమ్ముతుండే. మేడారానికి జాతీయ హోదా కల్పించాలి, రాష్ట్రపతికి వినతి పత్రం అందజేసిన మంత్రి సీతక్క. December 3 తీపికలు ఏసీపీ డీజీగా సివి ఆనంద్, 2 ఏళ్ల పాటు హైదరాబాద్ సిపిగా పనిచేసిన సివి ఆనంద్. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలను ఒకసారి చూద్దాం. బెల్ట్ షాపులపై సర్కార్ ఉక్కుపాదం, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంతో మహిళల్లో హర్షం వ్యక్తమవుతుంది. రైట్, ఇక చౌటుప్పలో ఒక్క బెల్ట్ షాప్ కనిపించదు నాకు అని చెప్పి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేసిండు. బెల్ట్ షాపు మొత్తం లేకుండా ఇస్తే గ్రామానికి నిషేధిస్తే గ్రామానికి 5 లక్షల నజరానా, చూసుకో ఎట్లుందో బెల్ట్ షాపు లేకపోతే. అసలే శీతాకాలం, అప్పై చల్లనీళ్ళ స్నానం, గజగజ వణికిపోతున్న ప్రభుత్వ హాస్టల్స్ విద్యార్థులు, సంక్షేమ వసతి గృహాల పిల్లల సంక్షేమం మరిచిన ప్రభుత్వాలు, వేడి నీటి సరఫరా లేదు, పూర్తి స్థాయిలో అందని బెడ్షీట్లు రగ్గులు, పడక ఏర్పాట్లు లేక నేలపైన నిద్ర, దోమతెర లేక విజృంభిస్తున్న దోమలు, మరమ్మతులకు నోచుకొని తలుపులు కిటికీలు గదులు. నల్గొండ ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో పిల్లలు చల్లనీళ్ళతోటి స్నానాలు చేస్తావురట, వాళ్ళకు వసతులు లేవట, ప్రభుత్వం అధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, వాళ్ళే మన భవిష్యత్తు కాబట్టి. ఇంద్రమ్మ రాజ్యంలో ప్రతి పేదవానికి న్యాయం, గత ప్రభుత్వంలో రివెంజ్ రాజకీయాలు ఉండవు, 100 రోజుల్లో 2000 ఇండ్లకు ప్రణాళికలు, అధికారులతో మంత్రులు ఉత్తమ్ పొంగులేటి సమీక్షలు నిర్వహించారు. ఆసక్తిగా స్టూడెంట్స్ మోడల్ ఎలక్షన్, జనరల్ ఎలక్షన్ ను తలపించిన చెన్నై పాలెం హైస్కూల్ మోడల్ ఎన్నిక, పోటాపోటీగా ప్రచారం, పోలింగ్ లో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులట, బ్యాలెట్ బాక్స్ పిల్లలకు ఓటింగ్ అయిందని చెప్తారు. మిర్యాల కూడా అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలి, ప్రజాప్రతినిధులకు అధికారులకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సూచన. ఆన్లైన్ లావాదేవీలపై అప్రమత్తంగా ఉండాలి, జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత. ఇక స్మార్ట్ సిటీ పనుల్లో నాణ్యతా లోపాలు పట్టించుకొని మున్సిపల్ మేయర్ అధికారులు, ఇంజనీరింగ్ విభాగంలో అవినీతి అధికారులను సస్పెండ్ చేయాలి, కోట్ల రూపాయల అవినీతిపై విచారణ జరిపించాలి, సిపిఐ నేతలు కసిరెడ్డి పైడిపల్లి రాజు డిమాండ్. ఇక తిమ్మాపూర్లో ప్రభుత్వ భూములు కబ్జా, తహసీల్దార్ ఆఫీసులో తీన్మార్మలన టీం ఫిర్యాదు, హెచ్చరిక బోర్డులు పాతి ప్రభుత్వ భూములను కాపాడాలని డిమాండ్. కుక్కలు కోతులు దాడి నుంచి ప్రజలను కాపాడండి, మున్సిపల్ కమిషనర్కు డివైఎఫ్ఎఫ్ నాయకుల వినతి. అమ్మాయిలు స్వీయ రక్షణ విద్య నేర్చుకోవాలి పెద్దపల్లిలో. ఇక సతుల స్థానంలో పతులు, పదవి భార్యలది, పెత్తనం భర్తలది, అధికారిక కార్యక్రమాల్లో కనిపించని మహిళలు, చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు, రాజన్న సిరిసిల్ల జిల్లాలన్నట. చూసుకో భార్యలేమో ఆడ ప్రజాప్రతినిధులు, కన్న తల్లిని నడి రోడ్డు మీద వదిలేసిన కసాయి కొడుకు, శంకరపట్నం మండలంలో అమానవీయ ఘటన, కొడుకుకు సర్ది చెప్పి ఇంట్లో దిగబెట్టిన స్థానికులు, వెల్ఫేర్ అధికారట. అయ్యో నీకు ఎట్లా న్యాయమైతుందో. రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. జంతు కలబెరాలతో మంచినూనె తయారు, అగో మామూలు మత్తులు అధికారులు, ప్రజాప్రతినిధులు. చెంగిచెర్లతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్ర దుర్వాసన, బోడుపల్ మున్సిపల్ కమిషనర్ కంప్లైంట్ చేసిన తీర్మార్మలున్న టీం అంటూ, ఇగో జంతు కలబెరాలు బొక్కలతో చేస్తున్నట, నూనె తీస్తున్నట. గత పాలకులు అధికారుల నిర్లక్ష్యం, షాద్నగర్ ప్రభుత్వ కళాశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే వీర్నపల్లి,
వీర్లపల్లి కనిపించని కళాశాల సిబ్బంది మూడేళ్లుగా డిప్యుటేషన్ మీద ఉన్న ప్రిన్సిపాల్, కళాశాల దుస్థితి చూస్తుంటే కడుపు తరక్కపోతుందని ఎమ్మెల్యే ఆవేదన, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలంటూ సిబ్బందికి సూచన. అలాజోడు ప్రభుత్వ పాఠశాలను తరంగి వీళ్ళు ఏం చేసిరా? టిఆర్ఎస్ వాళ్ళు గతంలో ప్రభుత్వ భూములను దత్తత తీసుకో, అది ఏమన్నా పడవబడ్డ భూమి ఉంటే నేను చూసుకుంటే దాని సంగతి. ఏం ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ వైద్యము, సంక్షేమమేమో ఇప్పుడు ఉన్నాయి ఎమ్మెల్యేలు. రాజీ మార్గమే రాజమార్గం, సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్, రాజీ మార్గంతో కేసుల పరిష్కారం, కోర్టులో అప్పీల్ లేకుండా కేసుల పరిష్కారానికి అవకాశం. ఇబ్రహీంపట్నం సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి. అక్షర విద్యార్థులకు స్వచ్ఛంద సంస్థల సన్మానం. పేదోడికి ఓ న్యాయం, పెద్దోడికి మరో న్యాయం. మా ప్రభుత్వం మారినా కొంతమంది పోలీసుల తీరు మారలేదు. కోర్టు ఇచ్చిన ఇంజక్షన్ ఆర్డర్ని పట్టించుకొని వనస్థలిపురం సిఐ ఆవేదన వ్యక్తం చేసిన బాధితుడు బండారి విజయ్ ప్రకాష్. పేదోడికి ఓ న్యాయం, పెద్దోడికి మరొక న్యాయమా అని అడుగుతా ఉన్నాడు. కోర్టు ఆర్డర్ ఇచ్చిన, ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చినా కూడా పట్టించుకుంటలేనట. ఇక్కడ మేడిపల్లి సిఐ గారు ఇంజక్షన్ ఆర్డర్ ఇస్తే కోర్టు నిగతాలు చేసి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఇలా మాట్లాడాలి ఆయనతో. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయుల సంఘం నాయకులు రాజేష్ డిమాండ్. రైట్, విచ్చలవిడిగా ఫైనాన్స్ దందా, ఏజెన్సీ ప్రాంతమే టార్గెట్. 6-10% వడ్డీలు వసూలు, కట్టలేక ఊరు వదిలి వెళ్తున్న వైనం, మధ్యతరగతి వ్యాపారస్తులకు శాపంగా మారిన ఫైనాన్సియర్లు. ఇక కాలుష్య నివారణపై అవగాహన కల్పించాలి, జిల్లా ఇన్ఛార్జ్ విద్యాశాఖ అధికారి ఉదయ్బాబు. అక్రమ నిర్మాణాలు, కబ్జాలపై చర్యలు షురు, బీఆర్ఎస్ నేతలు అక్రమాలపై చర్యలు తీసుకుంటారా, తూతూ మంత్రంగా చర్యలు తీసుకుని చేతులు దులుపుకుంటారా చూడాలని చెప్పి. సెల్ ఫోన్ టవర్ నిర్మాణాన్ని ఆపండి, కలెక్టరేట్ లో ఆ వినతి పత్రం అందించిన కాలనీ వాసులు. నిర్మల్ పట్టణంలో కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాటం, ఏఐటీసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య. ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకుంటే ప్రజాభవన్ లో ప్రతి సమస్యకు పరిష్కారం, ప్రజలు తమ సమస్యలను స్వేచ్ఛగా చెప్పుకోవచ్చు, ప్రజావాణి కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహిస్తాం, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ. ఇట్లా కూర్చుని నారాయణ ఎమ్మెల్యేలు కలిసి రేపు జాతీయ స్థాయి మీ అచ్చంపేట ఎమ్మెల్యే పోయి ఆ నలుగురు దాంట్లో చేరి, ఆ నలుగురు దాంట్లో ఫామ్ హౌస్ ఏడా మొయినాబాద్ ఫామ్ హౌస్ లో కూర్చొని జంప్ అయ్యి. జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన నందకిషోర్. ఇక నయనానందకరం వైకుంఠ ఏకాదశి ఆలయంలో భక్తులతో కిటకిల్లాడిన వైష్ణవాలయాలు, శ్రీపురం శ్రీరంగనాయక స్వామి వారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ మహేశ్వరి దంపతులు. క్రిస్టియన్ సోదరులకు నూతన దుస్తులు పంపిణీ. కనీస సౌకర్యం లేని గురుకుల పాఠశాల, బాత్రూమ్ లేక విద్యార్థుల ఇబ్బందులు, ప్రిన్సిపాల్ పై అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నారు మహబూబ్నగర్ జిల్లాలో. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలను చూస్తే ఘనంగా జాతీయ రైతు దినోత్సవ వేడుకలు, రైతన్నలకు అండగా నిలవాలి నల్లమల్ల వెంకటేశ్వరరావు. ఇక అక్రమ మైనింగ్ తవ్వకాలు, ప్రభుత్వ భూములను సైతం వదలని మట్టి మాఫియా, అర్ధరాత్రి నుంచి భారీగా అక్రమ రవాణాలు జరుపుతున్న వైనం, అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోని వైనం, డీడీ కట్టామంటూ మీడియాని బెదిరిస్తున్న జేసీబీ డ్రైవర్లు ఇలాంటి పర్మిషన్లు ఇవ్వలేదు అంటున్న అధికారులు అంటూ ఒక వార్త. అక్రమ మైనింగ్ అశ్వరావుపేటలో వైభవంగా ముక్కోటి పర్వదిన వేడుకలు, వైకుంఠ రాముడిగా దర్శనమిచ్చిన సీతారాముడు. ఇక మంత్రి క్యాంపు కార్యాలయం ప్రారంభమైంది, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిను. ఇక ఐడిఓసీలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు, ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆల. మెదక్ జిల్లా వార్తలు చూస్తే ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయాల్లో భక్తుల సందడి, సంగారెడ్డిలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కుటుంబ సమేతంగా హాజరు, జిల్లా వ్యాప్తంగా ఏకాదశి ప్రత్యేక పూజలు, పల్లవి సేవ మోసిన మంత్రి దంపతులు. రైట్, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల బాధితుల ఆందోళన, మున్సిపల్ చెత్తబండి రాదు, నాణ్యత లోపంతో స్లాబ్ పై నుండి ఇంట్లోకి కారుతున్న నీళ్లు, ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితులు. యూట్యూబ్ ఛానల్ యాంకర్ శ్రీనివాస్ రెడ్డిపై కేసు నమోదు చేయాలి, సీఎం రేవంత్ రెడ్డిపై మతి భ్రమించి మాట్లాడుతున్నారు సీఎం రేవంత్. ఓటీ కూడా సరిపోవు, శ్రీనివాస్ రెడ్డి వల్ల అసలైన జర్నలిస్ట్ల గౌరవం పోతుంది, టీఎస్ 24 ఛానల్ బ్యాన్ చేయాలి, అతడిపై పరువునాశి, దాన్ని బ్యాన్ చేసుడు ఎందుకంటే దాన్ని ఎవడు చూడదని పెద్ద విషయం అది. 6 తులాల బంగారం చోరీ, పోలీసులమని చెప్పి ఇంట్లోకి ప్రవేశించారు, వృద్ధ దంపతులను కొట్టి బంగారాన్ని ఎత్తుకెళ్లిన వైనం, మెదక్ జిల్లాలో ఘటన జరిగింది. ఇక సెమీ క్రిస్మస్ వేడుకలు, మంత్రి ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు, గౌరవల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తా మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకుంటే స్వర్గీయ పివి నరసింహారావు గొప్ప సంస్కరణశీలి, వర్ధంతి సందర్భంగా పూలమాల వేసి ఘనంగా నివాళులు, దేశం గర్వించదగ్గ వ్యక్తి పివి, బీఆర్ఎస్ పార్టీ పరకాల పట్టణ అధ్యక్షుడు మణికొండ శ్రీను. భక్తులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోండి, జాతర ఏర్పాట్లు అధికారులకు విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, ఘన స్వాగతం పలికిన అగ్రంపాడు గ్రామ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు, సమ్మక్క సార్లమ్మ గద్దెలను దర్శించుకున్న రేవూరి, అధికారులకు మంచి పేరు తెచ్చుకోవాలని హెచ్చరిక. క్రైస్తవులకు దుస్తులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నాగరాజు, ఎమ్మెల్యేను సన్మానించిన పాస్టర్స్ కమిటీ. కేయూని పట్టించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యూనివర్సిటీకి అభివృద్ధికి 500 కోట్ల నిధులు కేటాయించాలి, అరాకోర నిధులతో యూనివర్సిటీలు ఇబ్బందులకు గురయ్యాయని ఆవేదన, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు తీవ్రం చేస్తామని హెచ్చరిక ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి.
ఇక జాతీయ కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ లో ర్యాగింగ్ కలకలం, పరిచయ కార్యక్రమం పేరున వేధింపులు, 81 మందిపై సస్పెన్షన్ పెట్టట. ఇదేం కార్యక్రమం? ఇది శరణార్థి తెలంగాణ. ఒకసారి దిశాపత్రికలో ఉన్నటువంటి వార్తల్ని చూద్దాం. కాంగ్రెస్ కొత్త బాస్, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జిగా దీపాదాస్ మున్షి, థాకరే స్థానంలో నియామకం, పార్లమెంట్ ఎన్నికల కోసం మార్పు, ఉత్తర్వులు జారీ చేసిన వేణుగోపాల్. రైట్గా కొత్త అడ్వకేట్ జనరల్ గా సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ పరిశీలనలో ఆయన పేరు లాంఛనంగా ప్రకటించని లా డిపార్ట్మెంట్. నిర్లక్ష్యం, డ్రంక్ అండ్ డ్రైవ్, సిటీలో పెరుగుతున్న యాక్సిడెంట్స్, నెలకు సగటున 12 మంది పాదచారుల మృతి. స్టేట్ లో 12 కరోనా కేసులు, ఒక్క రోజులోనే నమోదు, హైదరాబాద్ లోనే 9. చెక్కులు రిటర్న్ చేస్తాం, 41 మందిని రక్షిస్తే 50,000 ఇస్తారా? ఉత్తరాఖండ్ ప్రభుత్వంపై ర్యాట్ హోల్. అబ్బా, 41 మంది ఆ టన్నెల్లో చిక్కకపోతే ర్యాట్ హోల్ అంటే ఎలుక రంధ్రం లెక్క రంధ్రం చేసుకుంటూ పోయాలి. 41 మందిని కాపాడు కదా, కాపాడినందుకు వాళ్ళకి 50,000 రూపాయలు చెక్ ఇచ్చిందంట అక్కడ గవర్నమెంట్. 50,000 ఎన్ని కోట్లు పెడితే కూడా ఆ ప్రాణాలు కాపాడగలుగుతావా? చెక్కులు రిటర్న్ ఇస్తామని చెప్తున్నారు. పాపం పండుటాకు కన్న తల్లిని నడి రోడ్డుపై వదిలేసిన కొడుకు, కరీంనగర్ జిల్లాలో ఘటన. ఇక సిక్స్ ఫిక్స్, 6 గ్యారంటీలపై సీఎం ఫోకస్, పథకాల అమలు క్రైటీరియాపై దృష్టి. నేడు కలెక్టర్లతో ముఖ్యమంత్రి కాన్ఫరెన్స్, అభిప్రాయాల సేకరణ, కౌలు రైతుల గుర్తింపు, రేషన్ కార్డులు, ధరణి, రైతు భరోసాపై డిస్కషన్ చేయబోతా ఉన్నారు. మహాలక్ష్మి స్కీము, రైతు భరోసా, యువ వికాసం, ఇందిరమ్మ ఇల్లు, గృహజ్యోతి, చేయూత, ఈ 6 గ్యారంటీలను అమలు చేయడం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారంటూ వార్త. ఇక 100 రోజుల్లో 6 గ్యారంటీస్ అమలు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం వాటి అమలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందించే పనులు నిమగ్నమైంది. గ్యారంటీల అమలు, మార్గదర్శకాలతో పాటు పలు అంశాలపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఇందులో కౌలు రైతుల గుర్తింపు ప్రామాణికం, కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ, రైతు భరోసాకు ఎవడన్నా గట్లనే ఊర్లపడి నేను రేషన్ కార్డు ఇప్పిస్తా, నేను ఇల్లు ఇప్పిస్తా, తేతే అంటూ ఎవ్వనికి ఎగ్గురి. అది టిఆర్ఎస్ ప్రభుత్వంలో నడిచింది కానీ ఇప్పుడు నడవది. ఆ దళార్ల దందా కేసీఆర్ కు, ఆయన అనుచరులకు నడుతుంది. ఇక్కడ నడవ పొరపాటు కూడా ఏమని కీయకుడి. ఫస్ట్ రివ్యూ తర్వాతే బిల్లులు. అప్పటి వరకు పెండింగ్ చెల్లింపులొద్దు, తప్పనిసరి అవసరాలకే ఫండ్స్ రిలీజ్, ఆఫీసర్లకు సీఎం ఆదేశాలు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారంగా అంచనాలు వేసి కాంట్రాక్టు పనులు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అప్పుడు చేసిన పనులపై రివ్యూ చేసిన తర్వాతే బిల్లులు చెల్లించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా నా పేమెంట్ ఇవ్వద్దని ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేసిన సమాచారం. కాంట్రాక్టర్లకు ఎవరైనా బిల్లు ఇచ్చేదో అవన్నీ ఆపమని చెప్పారట. ఎట్టెట్లు ఇచ్చారు వాళ్ళకి, ఏం సాధ? 6 నెలల్లో ఇండ్లు అర్హులైన పేదలకు అందజేస్తాం, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. 6 నెలల్లో అర్హులైన నిరుపేదలందరికీ ఇండ్లు పంపిణీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. శనివారం హుజూర్ నగర్ నియోజకవర్గం పనుగురిగట్టులోని హౌసింగ్ కాలనీలో మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి పరిశీలించిందంట. రైట్గా లోక్సభ ఎన్నికలపై ఈసీ ఫోకస్, ముసాయిదా ఓటర్ల జాబితాతో కసరత్తు షురు. జనవరి 6న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా సవరణకు 22 వరకు అవకాశం, ఫిబ్రవరి 8న తుది జాబితా విడుదల చేయబోతా ఉంది ఎలక్షన్ కమిషన్. అంకుర ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం, షార్ట్ సర్క్యూట్ తో చెలరేగిన మంటలు, ఇతర ఆసుపత్రులకు రోగుల తరలింపు. ఘటనపై హెల్త్ మినిస్టర్ సీరియస్ విచారణకు ఆదేశం. రైట్గా సీఎం కూతురి భూమికి ఎసరు, ఓఆర్ఆర్ ల్యాండ్ కు పాస్ బుక్ అట, పక్కనే ఉన్న నైమిషారెడ్డి భూమి కబ్జాకు ఎత్తమట, పాస్ బుక్ ఇవ్వొద్దన్నా పట్టించుకొని కలెక్టర్, తెర వెనుక మాజీ మంత్రి అనుచరులు, డాటా ఆధారంగా హక్కుల కల్పన, వివాదాలు సృష్టిస్తూ భూముల కబ్జాకు యత్నం. ఘట్కేసర్ కీసర మండలాల్లో జోరుగా దంద సాగుతుంది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి కూతురు భూమే కబ్జా పెట్టే ప్రయత్నంలో ఉన్నారట. చూడు కథ ఎట్లుందో. హైదరాబాద్ ఓఆర్ఆర్ కోసం ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి భూములు సేకరించింది. అయితే ఆఫీసర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించి రికార్డులు మార్చకపోవడంతో అక్రమార్కులు కొత్త దందాకు తెరలేపారు. ధరణి లొసుగుల ఆధారంగా రెవెన్యూ ఆఫీసర్ల సాయంతో అవే భూములకు హక్కులు పొంది క్రయ విక్రయాలు జరుపుతున్నారు. ఓఆర్ఆర్ లో కోల్పోయిన భూములకు పాస్ బుక్ పొందిన కొందరు సీఎం కూతురు నైమిషారెడ్డి భూమికే ఎసరు పెట్టారు. ఆమె కొనుగోలు చేసిన ల్యాండ్ తనదేనంటూ వివాదం సృష్టించే ప్రయత్నం చేశారు. దీని వెనుక మాజీ మంత్రి ఎవరా? మల్లారెడ్డి పని. మల్లారెడ్డి కష్టజీవ, అంతే. ఏడ భూమిని కూడా ఇచ్చిపెట్టాడు, ఆ పనిలోనే ఉంటాడు. ఎంత అనగాని పెద్ద ఎత్తున. గివ్ అండ్ టేక్ పాలసీ మస్ట్, యాజమాన్యాలు అమలు చేయాల్సిందే, లేకుంటే చర్యలు తప్పవు. క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్స్, ఆటో డ్రైవర్లకు 5 లక్షల యాక్సిడెంట్ పాలసీ. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల వరకు ఉచిత వైద్యం. ఓలా మాదిరిగా టీ హబ్ ద్వారా యాప్ అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట. అయితే అప్పుడు ఆయన రాహుల్ గాంధీ వచ్చిండు, రాహుల్ గాంధీ వచ్చి ఈ క్యాబ్ డ్రైవర్ ఉంటారు కదా వీళ్ళు,
ఈ ఓలా ఊబర్ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సమస్యలను విన్నాడు. విన్న తర్వాత ఆ దాన్ని కొనసాగిస్తూ ముఖ్యమంత్రి గారు నిన్న ఆ గిగ్ డ్రైవర్లతోని గిగ్ వర్కర్లతో అందరితోని ఆయన మాట్లాడడం జరిగింది. సో ఇక అది ఇట్లుంటే ఆదావ హైదరాబాద్ చూద్దాం ఒకసారి. ఆజ్ కి బాత్ నా జాతి బానిస సంఖ్యలు నిట్టనిలో తెంచుకున్నంత వరకు నా దేశంలో అంబేద్కర్ కల్పించిన ఓటనే బలమైన ఆయుధం అగ్వసగ్వల కమ్మబడుతూనే ఉంటది. నా జాతి ఎంగిలి మెతుకులకు కుక్కతోక పదవులకు ఆశపడి పాడిందే పాట పాస్పన్ల పాట అనే మూసధోరణికి సలాం కొట్టకపోతే మన చరిత్ర అంతా రాత్రికి రాత్రే అగ్గంటుకొని కాలిపోతుంది. అందుకే ఇప్పుడైనా నా జాతి మారాలి, నా దేశం మారాలి. నా జాతి అంటే ఈ దేశ చరిత్ర, నా జాతి అంటే ఈ దేశ పునాది, నా జాతి అంటే ఈ నేల పైన ఓ చెదరని చెమట సంతకం అని చెప్పి కనకమామిడి సన్ని. భద్రత కల్పిస్తాం, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంలో సౌకర్యంతో సమస్యలు, సీఎం రేవంత్ రెడ్డితో నేరుగా చర్చించిన డ్రైవర్లు, ఆటో క్యాబ్ డ్రైవర్లకు న్యాయం చేస్తాం, వారికి అండగా ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి హామీ, గిగ్ వర్కర్లకు 5 లక్షల రూపాయల ప్రమాద బీమా, ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల ఉచిత వైద్యం. ఇక వివరాలు వెల్లడించిన మంత్రి పొన్నం ప్రభాకర్ వాళ్ళ కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించబోతా ఉన్నాడు. ఇక తిరిగి హస్తినాకు ముగిసిన ద్రౌపది ముర్ము శీతాకాల విడిది ఘనంగా వీడుకోలు పలికిన గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలు ఆనవాయితో భాగంగా శుక్రవారం ఎటువం నిర్వహించిన రాష్ట్రపతి ముర్ము. బీఆర్ఎస్ శ్వేతపత్రం, ఇటీవల శ్వేతపత్రం విడుదల చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం దీంతో శ్వేతపత్రం విడుదల చేస్తారని కేటీఆర్ ప్రకటన. తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించేది. తెలంగాణ ప్రతిష్టను మీరు ఏముంచారు, సర్వనాశనం చేసిరు. మీకు ఎక్కడిది ఇంకా తెలంగాణ అనే పదం వాడే హక్కే లేదు మీ కుటుంబానికి. దేశ చరిత్రలోనే తెలంగాణ ప్రగతి ప్రస్థానం, అప్పుల రాష్ట్రం అని అవమానిస్తే ఊరుకోమడు మరి అప్పులు లేక. అరే తెర్రా మరి పైసలు, తెరి 8 లక్షలు 9 లక్షల కోటి పైసలు తెరి, పైసలు తెరి. ఫస్ట్ వీళ్ళని బొక్కలేయాలి, బొక్కలు ఎత్తే లెక్కలు తెలుతాయి. వైష్ణవ ఆలయాలకు పోటీ ఎత్తిన భక్తులు దొంగది కాదు దొడ్లకి రాదన్నట్టుగా ఇక్కడ బాగా అంటే ఇక్కడ మస్తు పబ్లిక్ వచ్చింది. ఏడాది భద్రాచలి భద్రాద్రి గతం కంటే ఎక్కువ సైబరాబాద్ పరిధిలో పెరిగిన నేరాలు, ఆర్థిక స్థిరాస్తి నేరాలు ఎక్కువగా నమోదు. గతేడాదితో పోలిస్తే 8% పెరుగుదల, శాంతి భద్రతల పరిరక్షణ ప్రత్యేక చర్యలు. సైబరాబాద్ సిపిఐ అవినాష్ మహంతి వెల్లడి. కంచె చేరును మెస్తే కాపాడేదేవరు, కంచె కూడా సిగ్గుపడే అధికారి నవీన్ మిట్టల్ ఐఏఎస్. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ లో అవినీతికి హద్దు లేదు, ప్రభుత్వ ఉత్తర్వులు చట్టాలంటే ఈయనకు లెక్కే లేదు. స్వార్థ ప్రయోజనాల కోసం బదిలీల ప్రక్రియ చేపట్టిన ఘనాపాటి. జోన్స్ అనే ప్రక్రియను సైతం జోక్స్ గా మార్చేసిన కుసంస్కారి. అధికార దుర్వినియోగం చేయడంలో ఈయనకు ఈయనే సాటి. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా దృష్టి పెట్టాలంటున్న సామాజికవేత్తలు. ఈ నవీన్ మిట్టలు మొత్తం కేటీ రామారావు సిట్ అంటే సిట్ ఉట్టు అంటే ఉట్టు. వాళ్ళకు దోషి పెట్టిందే వీళ్ళు అంతే. తక్షణమే జీవో నెంబర్ 46 రద్దు చేయాలి, మాకు న్యాయం చేయాలి. ఇంద్రపార్క్ వద్ద ఆందోళనలో కానిస్టేబుల్ అభ్యర్థులు. ₹4 కోట్ల నకిలీ మందులు పట్టివేత, నకిలీ మందుల ఫ్యాక్టరీ పై డ్రగ్స్ కంట్రోల్ అధికారుల దాడులు. నిల్వ ఉంచిన 9 క్వింటాల 35 కిలోల మెటీరియల్ సీజ్. సో ఇవి ఆదావ హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. ఒకసారి ఈనాడులో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ఈనాడు గిగ్ కార్మికుల కోసం ప్రత్యేక బిల్లు, 5 లక్షల ప్రమాద బీమా, 10 లక్షల వరకు ఉచిత వైద్యం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ. ఇక నీళ్ళన్ని ఖాళీ చేయాల్సిందే, మేడిగడ్డ కుంగుబాటుపై అధ్యయనానికి అది తప్పనిసరి. అన్నారం సుందిలలోను జలాల తరలింపులకు అనుమతి ఇవ్వండి ప్రభుత్వానికి కోరనని నీటి పారుదల శాఖ. చూసిరా ప్రజలారా, ఇవి రిపేర్ చేయాలంటే ఉన్న నీళ్ళని ఇచ్చిపెట్ట అన్నాడు కిందికి. మనోడేమో బొట్టు బొట్టు ఒడిసిపట్టినా, ఒడిసిపట్టు లేదు విడిచిపట్టు లేదు, ఒకటిదే అంత. ఉన్న నీళ్ళని కథ మనోడు గాలి మీద ఇట్లా చేతుల పట్టిన అని చెప్తాడే కేసీఆర్. ఒలేసి గాలిని పట్టినా అని చెప్తాడు కేసీఆర్. అన్నారం సుందిలలోను జలాల తరలింపునకు అనుమతి ఇవ్వండి ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఇక అయిపోయింది, కాళేశ్వరం అయిపోయింది, మేడిగడ్డ అయిపోయింది, అన్నారం అయిపోయింది, సర్వనాశనం. 50% ఓట్లే లక్ష్యం సార్వత్రిక సమరంలో. విపక్షం నిర్గంతపోయేలా మన విజయం ఉండాలి, భాజపా నేతలకు మోడీ అమిత్ షా దిశానిర్దేశం. ఇక లోక్సభ బరిపై కాంగ్రెస్ గురి, బలమైన అభ్యర్థుల కోసం అన్వేషణ. 10 నియోజకవర్గాలపై స్పష్టత ఉందంటున్న పార్టీ వర్గాలు. ఇతర స్థానాల్లో టికెట్లకు పోటీ ఉందని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. ఇంకా ఇది లోక్సభ. ఇక కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జిగా దీపాదాస్ మున్షి, అనూహ్యంగా ఠాక్రే మార్పు, సార్వత్రిక ముందు ఏఐసిసి కీలక నిర్ణయం. ప్రజాపాలనపై దిశానిర్దేశం, నేడు కలెక్టర్లు ఎస్పీలతో సీఎం సమీక్ష. అంకుర ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం, ఫ్లెక్సీలకు అంటుకున్న మంటలు. ఆ సమయంలో భవనంలో 30 మంది చిన్నారులు. గుడిమల్కాపూర్లో ఘటన చోటు. అయోధ్య రామయ్య కోసం పట్టు వస్త్రం మగ్గంపై నేస్తున్న లక్షల మంది భక్తులు. నేడు బరాసా శ్వేతపత్రం అనేసిండు.
మరి రామన్ పోటు వేసేది అప్పుడు ఎంత డ్రామా ఉండే నీ అంగామా, పెద్ద కథ ఉండే, పెద్ద కథ ఉంటుండే నీది. అంటే ఈయనకు తెలుసు ఎవరిని ఎప్పుడు జోకాలి, వార్త చేస్తుండే ఒకవేళ ఇప్పుడు గవర్నమెంట్ కేసీఆర్ ఉంటే వార్త ఎద్దువా, వేయకపోదు. నీ అంతలా జాగ్రత్తలు ఎవరు లేడిగా. ఇక ఈమె ఏం చెప్తుందో ఇవాళ, టాటా సైన్స్ డిగ్రీలో ఐఐటిహెచ్ కు ప్రథమ స్థానం వచ్చిందండి, మీకు వచ్చినట్టు చెప్తున్నారు కదా ఆయన. వీరేందర్ సింగ్ పద్మశ్రీ వాపస్ ముగిసిన, మీ ఆస్తులు కూడా జర వాపస్ ఇది తెలంగాణకి నిరసనతోటి ముగిసిన రాష్ట్రపతి శీతాకాల విడిది. ఇక ఐటీ కడితే రేషన్ కట్టు, 3.5 ఎకరాలకు మించి భూమి ఉంటే అనర్హత, రేషన్ కార్డుకు ఆధార్ పాన్ కార్డు లింకు, రైతు బంధుతో రేషన్ దరఖాస్తుల క్రాస్ చెక్, ఈ నెల 27న విధి విధానాలు విడుదల. వీళ్ళకి ఎట్లా లీక్ అవుతున్నాయి ఇదంతా, వీళ్ళకి ఎట్లా లీక్ అవుతున్నాయి ముందుగాలే. మీ సేవలో దరఖాస్తులు వడపోతా, ఫార్మాట్లో లేకుంటే అక్కడే తిరస్కరణ, రేషన్ దరఖాస్తులపై సివిల్ సప్లై కసరత్తు, నిబంధనలపై ఎన్ఐసికి అధికారం లేక, ఐటీ కడితే రేషన్ కట్టు, ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టడానికి రేషన్ కార్డు ఎందుకు వాస్తవానికి, అది కూడా వాస్తవమే కదా, లేని పేదోళ్ళకి కావాలి కదా. 3.5 ఎకరాలకు మించి భూమి ఉంటే అనర్హత, మీరేం చేసిరయ్యా, అవుటర్ రింగ్ రోడ్ కూడా రైతు బంధు తారేవాడనా, అట్లా నాశనం చేతిరి, ఇదంతా సరి చేయాలి కదా. దేశంలో ఒక్కరోజే 752 మంది కరోనా వచ్చింది, వైరస్తో 4 మృతి. కొడంగల్ మళ్ళీ పాలమూరులోకి, సీఎం ఆదేశాలతో మండలాల విభజనపై అధికారుల కసరత్ అంటూ ఒక వార్త. కేసీఆర్ ఏం చేసిండు, రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ను 2 మండలాలు తీసుకొచ్చి వికారాబాద్లో, 2 మండలాలు మహబూబ్ నగర్, దాన్ని శిల్లంకలం చేయాలని చూసిండు. 98% సర్కారు బకాయిలే, సిద్దిపేట గజ్వేల్ హైదరాబాద్ సౌత్ కరెంటు బకాయిలపై సీఎం తప్పుడు లెక్కనడ, సీఎం తప్పుడు లెక్కన. 98% సర్కారు బకాయిలు ఎందుకు కట్టలే, సర్కారు బకాయిలు, సర్కారు బకాయిలు, సర్కారు బకాయిలు కాదు, వీళ్ళకి ఎవడి ఇవ్వాలి పైసలు, సర్కారు ఇవ్వాలి కదా, మీరు ఎందుకు ఇవ్వలే మరి అవి. 97.8% నీటిపారుదల ప్రభుత్వ పథకాలవే, సిద్దిపేట సర్కిల్లో బకాయి 1948.31 కోట్లు, నీటిపారుదల శాఖ బకాయిలే 1019 కోట్లు, ఎస్టీ ప్రభుత్వ సర్వీసులో 919 కోట్లు, గృహ వినియోగదారులవి 0.35% మాత్రమే. సిద్దిపేట గజ్జలు ప్రజలను అవమానించిన సీఎం, అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి తప్పుడు ప్రకటన. అరే భోషుడికి ఇవి ఉన్నాయని నువ్వే చెప్పబడుతుంది, ఇంకా అవమానం ఎక్కడ రాబోయ్, కరెంట్కి ఏమన్నా నేను ఇప్పుడు కరెంట్ ఏమన్నా నేను పేదో ఇంట్లోకే పోతా అని పోతాదిరా, ఇవాడు వాడితే వారికి పోతుంది. గిగ్ వర్కర్లు, ఆటో డ్రైవర్లకు 5 లక్షల ప్రమాద బీమా, రాజీవ్ ఆరోగ్య. మరి మరి నువ్వు ఇక్కడ చెప్తా ఉంటావు కదా, ఈ ఈ బిల్డింగ్ నేనే కట్టినా, ఈ ప్రభుత్వం ఇది ఎత్తిపోతలా, మరి కరెంట్ బిల్ ఎవడు కట్టాలరా భయ్, అది కట్టాలే. ఇవి అసలు వాత చిన్నగా వేసండి ఇట్లా. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల ఉచిత వైద్యం, క్యాబ్ డ్రైవర్ల కోసం టీఫా హబ్ ద్వారా ప్రత్యేక యాప్, అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత, ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అంటే గిత ఆటో డ్రైవర్లకు షేద అనుభవం అట, షేదతో వచ్చి అవమానంతో వెనక్కి, సీఎంలు కలవని అని పోలీసులు, ఇది గిగ్ వర్కర్ల సమావేశమే అంటూ బారికేళ్ల నుంచి బయటకు గెంటివేత, జర్నలిస్టుల పైన అత్యుత్సాహం అంట. ఏనన్నా ఉందా ఈ వార్త, మంచి చేస్తుంది కానీ పోతే రండపత్రిక కాకపోతే ఏమంటారు చెప్పరు దీన్ని, ఇది ఏది మన శుభకార్యం అని పోతా ఉంటే కొంగప్పుకొని ఎదురొచ్చిన తరీకాలు ఉంది దీని కథ. నేడు బీఆర్ఎస్ శ్వేతపత్రం గణాంకాలతో సహా తెలంగాణ వాస్తవ ముఖ చిత్రం, ఒక బయటనే పెట్టలేదు అప్పుడే వాస్తవ ముఖ చిత్రం అని రాసింది. తెలంగాణ భవన్ వేదికగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఏకాదశి పివి వర్ధంతి నేపథ్యంలో నేటికి వాయిదా అనట. ఇంటర్ పరీక్షలకు 3 షెడ్యూల్లు, సైనిక ప్రవేశ పరీక్ష వచ్చే నెల 28 వాయిదా, హిజాబ్ పై సిద్ధరామయ్య యూటర్ను, ఈ చెప్పు తీసుకునే కొట్టాలి దీన్ని, ఇల్లున్న చెప్పు తీసుకొని, తోలు చెప్పు తీసుకొని పత్రికను కొట్టాలి, కొడితే అప్పుడు అన్న శ్రమ వస్తుంది ఈ భోషుడికి వార్తలు రాయకుండా. ఇంకా మారవా అనే పబ్లిక్ అంతా మారి మీ సార్ను బండబెట్టిర్రు, ఇంకా నువ్వు కూడా మారకపోతే ఎట్లా చెప్పు.